जय श्री मन्नारायण। यद्गो सहस्रमपहन्ति तमांसि पुंसां नारायणो वसति यत्र सशङ्खचक्रः यन्मण्डलं श्रुतिगतं प्रणमन्ति विप्राः तस्मै नमो वकुलभूषण भास्कराय। మనం కోయిలు తిరువాయుమిడిలో అంటే ఆళ్వారు రచించిన తిరువాయుమిడి దివ్య ప్రబంధంలో కొన్ని ముఖ్యమైనవి అని పెద్దలు ఏడ్చి కూర్చిన ఒక 12 భాగాలను మనం తెలుసుకుంటున్నాం. అందులో ఇప్పుడు చివరికి వచ్చాం. ఇంకా 4 రోజులలో కోయిలు తిరువాయుమిడిలు పూర్తయి. 5వ రోజు మీకు వజువిల కాలమెల్లాం ఉలగముండ పెరువాయ అని ఒకసారి చెప్పి పూర్తి చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఇందులో ఈ రోజు మనం చెప్పుకోబోయేది చాలా ముఖ్యమైన తిరువాయుమిడి అని పెద్దలు భావిస్తారు. ఆళ్వార్ తమ భక్తిలో 3 అంచెలు దాటి వచ్చారు. పరభక్తి, పరజ్ఞాన, పరమ భక్తులు అని భక్తిలో 3 అంచెలు. పరభక్తి అంటే పెద్దలు చెప్పిన మాటలు వినో, భగవద్ అనుగ్రహం వలన ఆళ్వారికి శాస్త్రీయంగా తెలుసుకొని కొందరు మీద భగవానుడి యొక్క స్వరూప రూప గుణ విభూతులన్నింటినీ కూడా తెలుసుకుంటారు. ఇంత గొప్పవాడు భగవానుడు, ఈయననే మనం ఆశ్రయించాలి, మనకి వేరొక దిక్కు లేదు అని తెలుసు, దాన్ని పరఫెక్ట్ అంటారు. తెలుసుకున్న తర్వాత భగవంతుని యొక్క కళ్యాణ గుణములు, స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహము, ఇవన్నీ కూడా, దివ్యమంగళ విగ్రహం అంటే శరీరం, మన శరీరంలో వారి శరీరాన్ని బట్టిన శరీరం అనలేము కదా, అందులో దివ్యమంగళ విగ్రహము అంటారు. ఆ దివ్యమంగళ విగ్రహం ఇవన్నీ కూడా ప్రత్యక్ష సమానంగా, అంటే కళ్ళతో చూస్తే ఎంత స్పష్టంగా తెలుస్తుందో, చెవితో వింటే ఎంత స్పష్టంగా తెలుస్తుందో, అంత స్పష్టంగాను తెలుస్తుంది. అది అలా కలిగినటువంటి జ్ఞానాన్ని పరజ్ఞానము అంటారు. ఇంకా ఇది దాటాక పరమాభక్తి. పరమాభక్తి అంటే పునర్విశ్లేష భీరుత్వం, పరమాభక్తి రుచ్యతే అని విశ్లేష భీరుత్వం అంటే మళ్ళీ నేను ఇంక ఎడబాసి ఉండలేను, సర్వకాల సర్వావస్థలందు భగవంతుని దరిచేరి తప్ప దూరమై నేను ఉండలేను అనే స్థితి పరమాశక్తి అంటారు. ఆ స్థితిలో ఉన్నారు ఆళ్వార్. అయినా ఇన్ని రోజులు భగవానుడు మన కోసమని, మనం ఆళ్వారి యొక్క శ్రీసూక్తి పూర్తిగా మనకు అందకపోతే మనం చరితార్థులం అవ్వమని, ఈ లోకంలో ఉండే అజ్ఞానం నశించదని ఆళ్వారిని బాధ పెట్టి మన కోసం ఇన్నాళ్ళు ఉంచారు. ఇంకా మరి చివరికి వచ్చేసింది, 10వ పదిలోకి వచ్చాం. 10వ పదిలో 9వ తిరువాయుమిడి ఈరోజు చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఆళ్వారికి భగవానుడు సరే అనుగ్రహించేద్దామని సిద్ధపడుతున్నాడు. ఎందువల్ల ఆళ్వారు కొత్తగా అంటారు, ఈ 10వ పదిలోకి వచ్చాక సిరు ఆనై నిన్న ఆనై మీ ఆవిడ మీద ఒట్టు నీ మీద ఒట్టు నన్ను తీసుకెళ్ళకపోతే ఎన్నాళ్ళనయ్యా నేను ఇక్కడ ఉండలేను, నేను ఉండలేను, ఈ బాధ నేను భరించలే. ఏం బాధపడుతున్నారంటే ఈ లోకంలో ఉండడమే నాకు బాధ, నేను ఉండనే ఉండను అని మంకు పట్టి పట్టే పసిపిల్లల్లాగా మారాన్ చేసేసారు. సరే అయితే ఇంకా తీసుకెళ్ళిపోక తప్పదు అనే స్థితికి వచ్చేసాడు భగవానుడు. వచ్చేసిన తర్వాత సరే తీసుకెళ్ళాలి, ఒక్కసారి ఆ అనుభవాన్ని అందించేస్తే తట్టుకోగలరా ఆళ్వారు, అసలే దాని మీదే దృష్టిగా ఉన్నారు. అయినా సరే ఇంకా కొంచెం కర్మ అవశేషం ఉంది, తీసుకెళ్ళిపోవడానికి ఇంకా కొంచెం టైం ఉంది. అందుకని ముందుగా ఏం చేశాడు స్వామి, ఆ అచ్చిరాది మార్గం అంటారంటే ఆఖరి జన్మ అయిన ముక్త పురుషుడు పరమపదానికి వెళ్ళేటటువంటి దారి, ఆ మార్గంలో ఎలా వెళతారు, ఎలా ఆనందిస్తారు, ఇదంతా ఒక్కసారి పిక్చర్ చూపించేశాడు భగవానుడు ఆళ్వారికి. ఇప్పుడు జరుగుతున్నది ఈ తిరువాయుమిడిలో జరుగుతున్నది ఇది ప్రత్యక్ష సమానంగా అచ్చిరాది మార్గ దర్శనం అయిపోయింది ఆళ్వారికి. అయిపోగానే తమరే అలా వెళ్తున్నారు అనరు, నారాయణుడికి చెందిన వాళ్ళందరూ వెళ్ళే మార్గం ఇది, మీరు నారాయణుడికి చెందిన వాళ్ళేనా, మీరు అలా అనుకుంటున్నారా, అలా కానీ మీరు అనుకొని ఉంటే ఇదిగో ఈ మార్గంలో మీరు వెళతారు అని మనకి ఒక సందేశం ఇస్తూ, మనకు ఒక ధైర్యాన్ని ఇస్తూ, మనం నారాయణుడి వాళ్ళమని మనసారా అంగీకరిస్తే ఏ విధమైన స్వాగత సత్కారాలతో ఎంత ఉన్నతమైన ఆనందానుభూతిలో ఓలలాడతామో మనకి తెలియచేయటం కోసమని ఆళ్వారికి కొత్త వరకు మన మీదే దృష్టి. మనకి రామదాసు గారి గురించి చెప్తారు, ఏదో పుక్కిట పురాణమో ఏమో కానీ ఆయన కొత్తకి విమానం వచ్చింది,
విమానం వస్తే వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ ఆవిడ్ని కేకేశారు, నువ్వు కూడా రా అని. అంటే ఆవిడ ఇంకా పులిహార బుట్ట కలుగుతున్నానండి, ఇది అయిపోయాక వస్తానంది, అంతసేపు ఆగుతుందా విమానం, ఆయన వెళ్ళిపోయాడు రామదాసు, ఆవిడ ఉండిపోయింది అని చెప్తూ ఉంటారు కథ. అయితే అంటే ఆ పరమపద గమనంలో మరి పక్క వాళ్ళని తోడు తీసుకెళ్తారటండి ఎవరైనా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ మన ఆళ్వార్ ఆఖరికి పరమపద దర్శనం అయినప్పుడు కూడా మన మీదే దృష్టి. ఒక్కసారి మన వేపు తిరిగి ఇదిగో ఇదిగో చూడండి ఇంత బాగుంటుంది ఈ సన్నివేశం, ఈ భాగ్యం మీరు పొందరా, మీకు వద్దా రండి, కావాలంటే రండి, మీరు కూడా నారాయణుడి వాళ్ళం అని అంగీకరించండి అంతే అని మనకి ఈరోజు మనకి ఈరోజు రేపట్లో అచ్చిరాది మార్గ దర్శనాన్ని మనకి అందిస్తారు ఆళ్వార్. అయితే మనకి ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది, తే అచ్చు శమేవ అభిసం విశంతి. ముక్త పురుషుడు ముఖ్యంగా ముందుగా అర్చి అంటే అగ్ని, అగ్ని అనే శ్లోకం ద్వారా వెళ్తాడు భగవంతుడి దగ్గరికి. ఈ అంటే ప్రాణవియోగం జరిగాక శరీరానికి మనం అగ్ని సంస్కారం చేస్తామే, అదే ఆలంబనంగా ఆ జీవుడు అగ్నిలోకంలోకి ముందుగా ప్రవేశిస్తాడు అని చెప్తారు. ఇలాగ వరుసగా వెళ్ళటాన్ని భగవద్గీతలో చెప్పాడు ఆయన, సులభంగా చెప్తాడండి కృష్ణుడు, ఏంటంటే గాభరాలు పెట్టేయకుండా చాలా సులభంగా చెప్తాడు. శుక్ల కృష్ణగతి హ్యేతౌ, తెల్లదారి నల్లదారి అని రెండు ఉన్నాయండి చనిపోయిన తర్వాత వెళ్ళేవి అంటాడు. ఎందుకు అంత గాభరా పెట్టేయడం, ధూమాది మార్గం అచ్చిరాది మార్గం ఎందుకు ఈ గడబిడని ఆయన తెల్లగతి నల్ల తెల్లదారి నల్లదారి అన్నాడు. తెల్లదారి అంటే అచ్చిరాది మార్గం, నల్లదారి అంటే ధూమాది మార్గం. అంటే వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చే దారి ఒకటి, వెళ్ళిన వాళ్ళు మరి రాణి దారి ఒకటి, ఈ రెండు దారులు ఉన్నాయ్యా. ఈ తెల్లదారిలో వెళితే మరి తిరిగి రారు, ఈ ధూమాది మార్గంలో నల్లదారిలో వెళితే మళ్ళీ తిరిగి వస్తారు అంటూ చెప్తాడు. మనకి అసలు ఆయన రెండే ముఖ్యమైనవని చెప్పాడు, కానీ నాలుగు దారులు ఉన్నాయట. మన ఎవరు పరమపదించినా, అంటే మనం పరమపదించడం అనే వాడతామండి, చనిపోవడం మరణించటం ఇవి మనకి అస్సలు అలవాట్లేదు. ఎందువల్ల, పరమపదించడం అంటే చనిపోయిన వాడు తప్పక పరమపదానికి చేరిపోతాడు, ఇదే వాడికి ఆఖరి జన్మ అవుతుంది అని మనకి విశ్వాసం. ఎందుకని, రామానుజ సంప్రదాయంలో ఉంటే రామానుజుల యొక్క ఆ విలాసాన్ని మనం అనుభవిస్తే, రామానుజులకి చెందిన వాళ్ళం అంటే రామానుజులైనా మహాపురుషులు ఎవరైనా మహాపురుషులకి చెందిన వాళ్ళం అనుకున్న వాళ్ళకి ముక్తి తప్పదు అనే ఒక విశ్వాసంతో పరమపదించారు అని వాడుతూ ఉంటారు సామాన్యంగా పెద్దలు. అయితే ఇప్పుడు మామూలుగా చనిపోవడం అనుకుంటే, చనిపోయిన వాళ్ళు నాలుగు దారులలో వెళ్ళచ్చు, నాలుగు దారులు ఉన్నాయి వెళ్ళటానికి. ఈ అక్షరాది మార్గం అంటే పరమపదానికి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళే దారి, లేక ధూమాది మార్గం. ధూమాది మార్గం అంటే పైలోకాలకి వెళతారు, మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. అలాంటి చాలాసార్లు చెప్పుకున్నాం, మనం స్వర్గానికి వెళితే అక్కడ పుణ్యం అయిపోగానే మళ్ళీ తోసేస్తారు వచ్చేస్తామని చెప్తారు కదా. అదే కాక అసలు ముందుగా మనకి రంగరామానుజయ్యర్ వారు మల్టీమీడియా షో అని, దానిలో ఈ అచ్చిరాది మార్గం ఈ చనిపోయిన తర్వాత వెళ్ళే దారులన్నీ చెప్పారు, ఒకసారి చూపిస్తారు. మీ దేశంలో కూడా వేశారట, కొందరు చూసి ఉండొచ్చు. అందులో చెప్తారు ముందుగా ఈ చని అంటే అచ్చిరాది మార్గంలో వెళ్ళేవాడు కాక మిగతా వాళ్ళు, ఈ మిగతా వాళ్ళు ఏంటవుతుంది, ముందర పితృలోకానికి వెళతారట. ఆ పితృలోకానికి వెళ్ళి అక్కడ పితృలోకంలో పితృదేవతలు అని ఉంటారు. పితృదేవతలు అంటే మన చచ్చిపోయిన మన తండ్రో తాతో కాదు, అక్కడ పితృదేవతలు అని కొందరు దేవతలు ఉంటారు. వాళ్ళ దగ్గర వీళ్ళు అటెండ్ అవుతారు. అటెండ్ అయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళకి ఎక్కడికి ఎక్కడికి ఈ చేసుకున్న పుణ్యపాప కర్మ వలన యోగం ఉంటే అక్కడక్కడికి వెళుతూ ఉంటారు. అంటే ఎక్కడికి, ఒకప్పుడు నరకం కూడా దేవతలకు సంబంధించింది. ఇంద్రుడు ఎలాగో, యముడు కూడా అలాగే ఒక దిక్పాలకుడు. అంతట ఆయన కూడా మనకి పూజ్యుడే, ఆయన భగవంతుడి నియమనంలో శిక్షలు అమలు పరిచేటటువంటి విభాగంలో ఉండడం వల్ల యముడంటే మనకి ఏదో భయం. కానీ ఆ లోకానికైనా వెళ్తారు, స్వర్గానికైనా వెళ్తారు, ఇలాగే వెళ్తారు. వెళ్ళి వాళ్ళు అక్కడ ఫలం అనుభవించి మళ్ళీ వచ్చేస్తారు. అలా కాకుండా గర్భాధిగతి అంటే ఇప్పుడే డైరెక్ట్గా మరొక శరీరంలో ప్రవేశించడం, మళ్ళీ గర్భంలో పడడం, మళ్ళీ పుట్టడం, పునరపి జననం, పునరపి మరణం,
అలాంటిది ఒక గతి. మొత్తం మీద అక్షరాధిగతి, యామ్యాధిగతి, ధూమాధిగతి, గర్భాధిగతి అని నాలుగు రకాలు అంటారు. ఇలాంటి నాలుగు రకాలలో అంటే ముందర అక్షరాధిగతి అంటే పరమ పదానికి వెళ్ళటం, ధూమాధిగతి అంటే స్వర్గలోకాలకు వెళ్ళటం, ఈ యామ్యాధిగతి అంటే పితృలోకానికి చేరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే వాళ్ళ వాళ్ళ పుణ్యపాప కర్మల నుంచి వెళ్ళటం, గర్భాధిగతి అంటే మరొక తల్లి కడుపున పుట్టడం. ఇలాగా నాలుగు రకాలుగా చనిపోయిన వాళ్ళు వెళుతూ ఉంటారు. అందులో ఇప్పుడు మనం తెలుసుకోబోయేది అక్షరాధిగతి అంటే పరమ పదానికి వెళ్ళటం ఎలా వెళతారు అనేది మనకి రోజు కూడా పొద్దుట ప్రాతస్మరణీయమని శ్రీపతి స్తుతిమాలలో ప్రాతస్మరణీయమని ఉంటుంది. అందులో ఒక రెండు శ్లోకాలు ఉంటాయి. అందులో వరద గురువు అని వారు రచించారు. ఇది రోజు ఉంటా మనం ఎలా వెళతామో ఒకసారి తలుచుకోండి. ఈ రోజు మీరు తలుచుకుంటే ఆధారలోనే వెళతారు చివరికి అని చెప్తారు. ముక్తోర్చిత్ దిన పూర్వపక్ష షడుగంగా శబ్దవాతంశుమత్ గౌర్ విద్యుద్వరుణేంద్ర ధాతృమహిత శ్రీమంత సింధ్వాప్లుత శ్రీవైకుంఠ ముపేత్య అని చెప్తారు. ఇప్పుడు మనకి భూమి ఉంది. ఈ భూమికి బట్టి మన్ను, ఆ మన్నే కదా భూమి అంటే. కానీ మనం మన్ను అనుకోవటం లేదు, భూదేవి అంటాం. భూదేవి సూర్యుడు, ఆ మండుతున్న గోళం. కానీ అలా అనుకోవటం లేదు, సూర్యనారాయణ మూర్తి అంటున్నాం. హిమవంతుడు పెద్ద కొండ, హిమవంతుడి కూతురు పార్వతి అంటాం. అంటే హిమవంతుడు అనేవాడిని ఒక ఆకారంతో ఒక పురుషుణ్ణి మనం భావిస్తున్నాం. ఇవన్నీ ఏమిటి అంటే ఒక్కొక్క దానికి అభిమాని దేవతలు ఉంటారు. ఆ దేవతల రూపాంతరమే ఈ మట్టిలాగా, ఈ సూర్యగోణంలాగా, ఈ కొండలాగా ఇలా ఉండడం అంతా వాటి రూపాంతరం. వాటికి సహజంగా ఒక దివ్యమైన రూపం ఉంటుంది, ఒక దివ్యమైన శక్తి ఉంటుంది. వాటిని అభిమాన దేవతలు అంటారు. ఇలాగా అన్నిటికీ అభిమాన దేవతలు ఉంటారు. అందుకని ఈ ముక్త ముక్త పురుషుడు ముందర అర్చి, అర్చి అంటే అగ్ని, అగ్ని అగ్నికి అధిష్టాన దేవత ఉంటాడు ఆయన లోకానికి. తర్వాత అర్చి దిన రోజుకు అభిమాన దేవత ఉంటాడు ఆయన లోకానికి. పూర్వపక్షాది దేవత, ఉత్తరాయణాది దేవత, మాసాది దేవత, సంవత్సరాది దేవత, సూర్యమండలాంతర్వర్తి దేవత, చంద్రమండల అధిష్టాన దేవత, విద్యుల్లోక అధిష్టాన దేవత, వరుణలోక అధిష్టాన దేవత, బ్రహ్మలోక అధిష్టాన దేవత, ఇలాగ వీళ్ళందరూ వరుసగా ఆయా లోకాలు దాటుకుంటూ మీదకి వెళుతున్నాం అన్నమాట. అలాగ ఒక్కసారి భావించండి, ఈ లోక ఇక్కడి నుంచి మనం ఏదో మన మనకు ఆత్మీయుల్ని వారికి కనుక ఈ లోకంలో ఉండే రోజులు పూర్తయిపోయిన తర్వాత వారిని మనం పంపించవలసి వచ్చినప్పుడు అయ్యయ్యో ఇలాగ వదిలేస్తున్నామే వీళ్ళని, ఈ అగ్నికి ఆహుతి చేసేస్తున్నామే అని బాధపడతాం మనం సహజంగా. కాదు, అది నువ్వు అగ్నికి అధిష్టాన దేవత ఒడిలో ఉంచుతున్నావు. ఆ దేవత అలా 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 మీద మీదకి పైలోకాలకు అందిస్తూ తీసుకెళ్ళిపోతుంది. ఒక్కసారి ఈ విమానంలో మనకి ఇండియా నుంచి అమెరికా వెళితేనే మీరందరూ మేమెంతో మీరు గొప్పవాళ్ళు అనుకుంటూ ఉంటాం. అలాంటిది అంత మీద లోకాలకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ ఇన్ని ఇన్ని దేవతలు, ఇందర అధిష్టాన దేవతలు వాళ్ళని గౌరవించి తీసుకెళ్తారు. అప్పుడు ఈ సీమంత సింధ్వాప్లుత ఈ లీలా విభూతికి ఒక సీమ అంటే హద్దు. ఆ హద్దు ఎక్కడ అంటే విరజానది. ఆ విరజానది వరకు ఈ లోకాలన్నీ ఉంటాయి. ఈ లోకానది, ఈ లోకాలన్నిటికీ చివర విరజానదిలో స్నానం చేస్తాడు. ఆ స్నానం చేయగానే మనకి ఒక చిన్న చూసారు, గ్లోవ్స్ వేసుకుంటారు డాక్టర్స్. ఏదైనా ఆపరేషన్ చేయాలి అంటే గ్లోవ్స్ వేసుకుంటారు. అది చెయ్యికి చెయ్యిలాగే ఉంటుంది, పలాచటి పొర ఉంటుంది దానికి. అది ఉందా లేదా అన్నంత పలుచగా ఉంటుంది. ఇంతకన్నా పలుచగా మనకి కనపడనంత సూక్ష్మమైనటువంటి ఒక శరీరము ఇప్పటి వరకు ఉంటుంది జీవుడికి. ఏనాడు జన్మ మొదలైందో అప్పటి నుంచి శరీరాలు, మానవ శరీరం, జంతు శరీరం, కొండ శరీరం, ఇలా శరీరాలన్నీ మారి 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 చివరికి ప్రాణోత్క్రమణ జరిగినప్పుడు ఆ గాలితో కూడా ఈ ఆత్మ బయటకు వచ్చినప్పుడు అప్పుడు కూడా చిన్న సూక్ష్మ శరీరం ఉంటుందిట. ఎప్పుడు శరీరం పోతుంది, విరజానదిలో స్నానం చేసినప్పుడు ఈ సూక్ష్మ శరీరం
తేలిపోయి ప్రిదిలిపోయి యువతల ఒడ్డుకి పడిపోతుందిట. అవతలకి అసలు అసలైనటువంటి ఆత్మతత్వం అవతలకి చేరుతుంది. అక్కడికి చేరగానే దివ్య శరీరం వచ్చేస్తుంది. ఆ దివ్య శరీరం అంటే పరమాత్మతో సమానమైన ఇంచుమించు సరిసాటి, అంటే ఒక లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉండదు, అంతే తేడా. అలాంటి రూపం వచ్చేస్తుంది అవతలకి చేరగానే. అప్పటి నుంచి అక్కడ వాళ్ళందరూ మనని గౌరవించి పరమాత్మ సన్నిధికి తీసుకెళ్తారు. మనని అంటున్నా నేను, ఏమిటంత ధైర్యం అనుకోకండి. ఆళ్వారి శ్రీ సూక్తిని మనం ఎప్పుడైతే చదివేమో విన్నామో, వారి మాట మరుగు పడటం కానీ వారి మాటకి మరొక మార్పు ఉండటం కానీ అవకాశం లేదు. వారు అన్నారంటే అవుతుందంటే, నా ఫలమే మీకు ఫలం అని అందించేశారు. అందువల్ల మనం అందరం కూడా ఇప్పుడు కాదు, మనకి ఎప్పుడైతే ఈ జీవన గమనం ఆఖరి అవుతుందో అప్పుడు మనం అందరం కూడా నారాయణుని వాళ్ళమని మనం అంగీకరిస్తే, ఆళ్వారు శ్రీ సూక్తే మనకు శరణమని విశ్వసిస్తే తప్పకుండా ఇదే మార్గంలో వెళతాం. కనుక ఇప్పుడు మనం వెళ్లే దారినే మనం అనుకోవచ్చు. అలాంటి దారి ఎలా వెళుతున్నారో ఆళ్వారు దీనిలో మనకి తెలియచేస్తున్నారు. ఈ మొదటి పాసురాన్ని చెప్పుకుందాం, చదువుతున్నాను మొదటి పాసురం. సూజ్ విషుం బణి ముహిల్ సూర్యం ముజక్కిన ఆహ్ కడల్ తిరై కయ్యడుస్తాడిన ఏజ్ పొజిలుం వడమేంది అన్నప్పన్ వాష్పునంతమరై కండు హందే. ఒక్కసారి ఈ నారాయణుడి ఇప్పుడు ఆళ్వారు నేను వెళుతున్నాను అనరండి. ఆళ్వారికి ఎప్పుడూ తమ ఒంటరితనం వారు కోరుకోరు. ఎప్పుడైనా సరే 10 మందితో కలిసి అనుభవమే ఆళ్వారికి కావాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, నారణంతమరై నారాయణుడికి చెందిన వాళ్ళు వెళుతుంటే ఇలా అవుతుంది ఇలా అవుతుంది. నారాయణుడికి చెందిన వాళ్ళు అయితే మీరు మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తున్నారో ఆళ్వారు చూసుకోండి ఒక్కసారి. నారాయణుడికి చెందకుండా అసలు మనం ఉండగలమండి? నారాయణుడు అంటే ఎవరు? సర్వ జీవ పదార్థములకు ఆధారమైన వాడు, అన్ని జీవ పదార్థములను తనయందు నిలుపుకునేవాడు. ఆయనకి కాని వాళ్ళు అంటూ లేరు అందరూ. కానీ నువ్వు తెలుసుకుంటే, నువ్వు నారాయణుడి వాళ్ళమని నువ్వు కాని అసలు ఒప్పుకుంటే, ఎలాగో నువ్వు నారాయణుడి వాడివే, నారాయణుడు కాకపోతే నీకు అస్తిత్వం లేదు. కానీ నువ్వు నారాయణుడికి చెందిన వాడివి అని కనుక నువ్వు విశ్వసిస్తే ఇది నీకు దారి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ నారాయణంతమర్ అంటే కొత్త ఆఖరి లైన్లో నారాయణంతమర ఇక్కడు అన్నారు కదా, తా నారాయణంతమర్ అంటే నారాయణుడి వాళ్ళని చూస్తే, చూసి ఆనందించి ప్రకృతి అంతా కూడా పులకించిపోతోందిట. ముందుగా అబ్బాబ్బా ఏమిటిది, ఈ మహాపురుషుడు పరమపదానికి బయలుదేరాడు అని పొంగిపోయి సూజు విషుం బణి ముహిల్ తూర్యం ముజక్కిన ఈ ఆకాశం అంతటా కూడా అలంకారాలు అంటే మంచి ఉత్సవం చేస్తూ డెకరేట్ చేస్తాం కదా ఏదైనా ఒక ఫంక్షన్ వస్తే, అలాగే ఆకాశం అంతా అలంకరించుకుందా అన్నట్టుగా మేఘాలు నిండిపోయి ఉన్నాయట. ఆ మేఘాల నుండి నిండిపోయి సూర్యనాదాలు అంటే మంగళ వాయిద్యాలు వాయిస్తున్నట్టుగా, మేఘాలు చిన్న చిన్న ధ్వనులు వర్షం పడే ముందర చేసే ధ్వని ఉంటుంది చూడండి, ఆ ధ్వని ఎలా ఉందిట, సూర్యనాదాలు అంటే మంగళ వాయిద్యాలు వాయిస్తోంది. ఆకాశం నిండా మేఘాలు ఊగిపోయి మంగళ వాయిద్యాలు వాయిస్తున్నట్టు ఉందిట. ఒక్కసారి కృష్ణ అవతారం జరిగినప్పుడు కూడా ఇలా కాస్త గడబిడ అయిందండి ప్రకృతిలో. అప్పుడు విష్ణు పురాణంలో చెప్తారు, మధ్యరాత్రే అఖిలాధారే జయమానే జనార్దనే మందం జగర్జుహు జలదాహ పుష్పవృష్టి ముచోర్ద్విజ. మధ్యరాత్రే మధ్యరాత్రప్పుడు అఖిలాధారే ఈ అన్నిటికీ ఆధారమైనటువంటి జనార్దనుడు జన్మిస్తే అప్పుడు మందం జగర్జుహు జలదాహ, జలదములంటే మేఘములు, ఆ మేఘములు మందం జగర్జుహు మెల్లిమెల్లిగా గర్జించే, పుష్పవృష్టి ముచోద్విజ ఆ దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు అన్నారు. అయితే ఇక్కడ మందం ఎందుకంటే మెల్లిగా మెల్లిగా ఉరిమే ఏమి అంటే, అమ్మ బాబోయ్ కంసుడికి కానీ తెలిసిపోయిందంటే చాలా ప్రమాదం. కంసుడు బాధ పెట్టచ్చు, అమ్మో దేవకిదేవ ప్రసవం అయిపోయింది అని తెలిసిపోతుంది. ఏమిటో వాతావరణం ఇంత ఆనందదాయకంగా ఉందంటే ఏదో జరిగింది, మా మా చెల్లెలికి ప్రసవం అయిపోయిందేమో అని గాబరా పడి వచ్చేస్తాడేమో అని
ఆ మేఘాలు కూడా మెల్లిమెల్లిగా సౌండ్లు చేస్తున్నాయి. అప్పుడు ఇప్పుడు ఆ బెంగలేదండి, హాయిగా గట్టిగా సూర్యఘోషాలు వినిపిస్తున్నాయి నారాయణన్ తమరు వెళుతూ ఉంటే. అయితే అక్కడ వ్యాఖ్యాతలు ఇప్పుడు చివరికి వచ్చేసరికి అండి, ఆ నంబిళ్ళయ్య అసలు ఇది చెప్పిన వారు నంబిళ్ళయ్య గారి ప్రవచనమే. ఇది మనకి భగవద్విషయం అనే గ్రంథ రూపంగా వడక్కూర్ తిరువేసి పిల్లయ్య అనే వారి శిష్యులు దీనికి ఒక గ్రంథ రూపాన్ని కల్పించారు. ఆ వ్యాఖ్యాత నంబిళ్ళయ్య గారికి ఈ చివరికి వచ్చేసరికి మరీ ఆనందం వెలు అయిపోతుంది. అవతల ఆళ్వారు ఎలా పొంగిపోతున్నారో అలాగే నంబిళ్ళయ్య గారు ఏంటండి, ఎవరు ఈ సన్నివేశాన్ని ఎవరు తలుచుకుంటే వాళ్ళ మనసు పొంగిపోదు, అలా పొంగిపోతుంది. అందువల్ల ఇప్పుడు అంటారు ఇక్కడ, అవునండి అప్పుడు మెల్లిగా మేఘాలు ఉరిమేయి ఎప్పుడు కృష్ణుడు పుట్టినప్పుడు, ఇప్పుడు హాయిగా సూర్యనాదాలు చేస్తున్నాయి. మరి చెయ్యవటండి, ఒక పని మీద ఒక చోటికి వెళ్ళినప్పుడు కన్నా పని పూర్తయిపోయి వచ్చేసినప్పుడు ఎక్కువ ఆనందం కాదు అన్నారు. అంటే ఏంటర్థం, కృష్ణుడు ఎందుకు అవతరించేట, జీవుల్ని తరింపచేయటానికి. అంచేత ఒక పని మీద వచ్చాడు ఆయన ఇక్కడికి. అందువల్ల ఆయన వచ్చినప్పుడు కాస్త మెల్లిమెల్లిగానే మేఘాలు గర్జించాయి. ఇప్పుడేమైంది, ఒక జీవుడు తరించాక వెళుతున్నాడు, అంటే ఒక పని సక్సెస్ అయింది. సక్సెస్ అయినప్పుడు ఎక్కువ ఆనందం ఉండదు, అందుకని ఇప్పుడు సూర్యఘోషాలు వెల్లువైపోతున్నాయి అని చెప్తున్నారు. అందుకని అలాగా అంటే ఇంకా తన లోకంలో ఉన్న జీవుల్ని తరింపచేయాలని రావడానికి ఆ జీవుడు తరించడానికి ఉన్న తేడా అప్పుడు ఇప్పట్లో కనిపిస్తోంది అంటారు. ఆజ్ కడలలై తిరల్ కయ్యెడుతాడిన, ఈ సముద్రం చాలా లోతైనది, ఈ లోతైన సముద్రం అలై తిరల్ కయ్యెడుతాడిన, కయ్య అంటే చెయ్యి, చేతులు ఎత్తి డాన్స్ చేసేస్తుంది. ఎక్కడండి సముద్రుడికి చేతులున్నాయి అంటే అలలుట కెరటాలు వరుస వరుసగా వచ్చేస్తున్నాయి, ఓ కెరటం మీద ఓ కెరటం, ఓ కెరటం మీద కెరటం వచ్చేస్తుంది. వచ్చేస్తుంటే ఎలా ఉందిట, చేతులు ఇలాగ మీదకి డాన్స్ చేసిన వాళ్ళు చేతులు ఇలా తిప్పుతారే, అలా చేతులు తిప్పుతూ డాన్స్ చేసేస్తుంది ఆ సముద్రం అనిపిస్తుంది ఇప్పుడు ఆళ్వారు పరమపదానికి చేరుతూ ఉంటే. అయితే ఇది చూడండి, కాస్త గంభీరమైన మనుషులు ఉంటారు కొందరు, వాళ్ళు అనవసరంగా తమ భావాలని 10 మంది ఎదుట వ్యక్తం చేయడానికి ఇష్టపడరు, అలా గంభీరంగా ఉంటారు. అలా గంభీరమైన వాళ్ళు కూడా ఒక్కొక్క ఆనంద తరంగాలు వెలువైపోయినప్పుడు ఇంకా లోపల ఇమడ్చుకోలేక పిచ్చి గెంతులు వేసేస్తే. అంటే నేను చూశానండి క్రికెట్ ఆటలో ఏదో మన దేశం వాళ్ళు గెలిచినప్పుడు ఒకసారి నేను చూశాను, నాకు ఆశ్చర్యం వేసింది ఇంత ఆనందం ఈ లౌకికమైన విషయానికి ఉంటుందా అని. ఈ ఒక అపార్ట్మెంట్లో మా అబ్బాయి ఉన్న అపార్ట్మెంట్లో ఉన్నాను నేను, అక్కడ క్రికెట్ మన దేశం గెలిచింది ఏదో మంచిది, నాకు తెలియ విషయాలు కానీ మాకు క్రికెట్లో మంచి చక్కగా మన దేశం వాళ్ళు గెలిచారట. ఇంకా ఆ అపార్ట్మెంట్లో ఉన్న జనం అంతా కూడా ఇలా డ్యాన్సులు చేసేసి కేకలు వేసేసి మందుగుండు సామాన్లు కాల్చేసి ఒకళ్ళని పట్టుకో ఒకళ్ళు కౌగిలించేసుకొని ఎంత పిచ్చెత్తిపోయారు. వాళ్ళు మామూలుగా ఉంటే చాలా గంభీరంగా ఇలా చిన్న చిరునవ్వు తప్ప ఎక్కువ మాట్లాడకుండా ఉండేవాళ్ళే, కానీ ఆ రోజు మాత్రం ఒకళ్ళని వాళ్ళు పట్టేసుకొని కేకలు వేసేసుకొని గెంతేసి ఆడేసి బల్లలు గుద్దేసి కుర్చీలు తోసేసి ఎంత హడావిడి చేశారో. ఈ సామాన్యమైన లౌకికమైన ఒక ఆనందం ఇంత పిచ్చెత్తిస్తే ఆ భగవద్ అనుభవం కలిగితే ఎలా ఉంటుందండి. ఇదిగో ఇప్పుడు సముద్రానికి అలా ఉంది, పాపం లోతైనదే గంభీరమైనదే, కానీ నారాయణన్ తమర్ పరమపదానికి వెళ్తున్నారు అన్న సన్నివేశం చూసేసరికి దానిలో ఆనందం వెలువైపోయి చేతులు ఎత్తి ఆడేసి పిచ్చి గంతులు వేస్తుందా అన్నట్టుగా ఉందిట ఆ సముద్రం. ఏజ్ పొజిల్ వలమేందియా, ఏజ్ పొజిల్ అంటే సప్తద్వీపాలు, సప్తద్వీపాలు అంటూ కూడా కానుకలు అర్పిస్తున్నాయి అన్నారు. కానుకలు అర్పించడం అంటే సప్తద్వీపాలు అంటే దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులో అన్నట్టుగా, ఇక్కడ సప్తద్వీపాలు అంటే సప్తద్వీపములో ఉన్న జనులు. వీళ్ళందరూ కూడా ఆ ద్వీపాల్లో ఉన్న అధికార పురుషులు తమ తమ సంపదలు తెచ్చి కానుకలుగా ఈ నారాయణన్ తమరికి నారాయణుడి వాళ్ళై పరమపదానికి వెళుతున్న వాళ్ళకి చూస్తే అబ్బబ్బా ఏమి ఏమి గొప్పవాళ్ళు, ఏమి గొప్పవాళ్ళు, మన దేశంలో పుట్టి మనలాంటి వాతావరణంలో పెరిగి మనలాంటి బలహీనతలు ఉన్న పరిసరాల్లో ఉండి ఇంత చక్కటి స్థితిని పొందారే, నారాయణుడి వాళ్ళమని విశ్వసించారే,
ఇలాంటి వాళ్ళ కాకపోతే ఎవరికండి కానుకలు ఇస్తామని వాళ్ళు కానుకలు పట్టుకోవచ్చేస్తున్నారట అందరూ. ఎవరికి ఈ హడావిడంతా? వాల్పు ఘర్షణారణం తమరై కండుగందే. పోనీ నారాయణుడు వస్తే ఇంత గడబడి చేసినా బాగుందండి. నారాయణుడు కాదు, నారాయణుడికి చెందిన వాళ్ళు వస్తే ఇంత అలరైపోతుంది. వాడిని చూసి కళ్యాణ గుణములు కలిగిన నారాయణుడు, ఆయన సమస్త కళ్యాణ గుణాకరుడు. ఆ సమస్త కళ్యాణ గుణాకరుల్లో గుణాలు ఉన్నాయి అని, ఆ గుణాలు మనకి ప్రీతిపాత్రమని, ఆ గుణముల వల్ల మనం ఉద్ధరింపబడతామని ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడమే చాలా గొప్ప విషయం. ఎందువల్ల అది తెలుసుకోలేం కనుక, అలాగ తెలుసుకున్న వాళ్ళు ఈ నారాయణ తమరు కనుక, అబ్బా ఏం అదృష్టం అని ప్రకృతి అంతా పరవశించిపోతుంది. పోని వాణ్ణి భక్తుల్ని గౌరవించకపోతే స్వామి ఆగ్రహిస్తాడని కూడా భయపడుతున్నారేమో లోకాలంతా. కాదండి, ఉగందే ప్రీతితో ఆయన భక్తుల్ని గౌరవిస్తే ఆయన ఆనందిస్తాడు. అందుకోసమే కాదు, వీళ్ళకి తృప్తి అయిపోతుంది. వారిని చూస్తే ఎంతో ప్రీతిగా కానుకలు అర్పిస్తున్నారు అంటారు మొదటి పాశురంలో. ఇంకా బయలుదేరారు కదా, అలా వెళుతున్నారు. మేఘలోకాలు వెళుతున్నారు. ఆ వెళుతున్నప్పుడు వాళ్ళకి జరిగే సత్కారాలు చెప్తున్నారు రెండవ పాశురంలో. రెండవ పాశురం అనుసంధానం చేసుకుందాం. నారణంతమరై కండుగంద్ నన్నీర్ ముఘల్ ముగిల్ పూరణ పొర్ప్పుడும் பூரித்தத்துயர் விண்டில் நீரணி கடல்கள் நின்னார்த்தனம் நெடுவரை தோரணம் நிறைத்தெங்கும் துழுதுனர் உலகே. நாரணன் தமரை கண்டுகந்து நாராயண்டு வாழன் சூசி பிரேமத்தோட்டி நன்னீர் முகில் பூரண பொற்குடும் பூரித்தத்துயர் விண்ணில் அட்டார். அதே மஞ்சி நீரு நிண்டுகா உன்ன மேகாலு எல்லா உன்னைட்ட ఆకాశం నిండా వ్యాపించున్నాయి. ఎలా ఉన్నాయంటే పూర్ణ కుంభాలని పెద్దలు వస్తున్నప్పుడు ఒక చెంబు చిన్న బింద లాంటి దానికి మాగా నిండా నీళ్లు పోసి దానిలో మామిడి కొమ్మలు వేసి ఎదురుగా పట్టుకెళ్తారు. అంత పూర్ణ కుంభ స్వాగతం అంటారు. ఆ నీటి కుండతో ఎదురు వేస్తారు. అలాగా ఇప్పుడు మనకిట ఈ స్వామికి చెందిన భక్తులు మేధలోకాలకు వెళ్తున్నారు కదూ, వీళ్ళకి పూర్ణ కుంభాలు ఉండద్దు. అదిగో ఆకాశం మీద పూర్ణ కుంభాలలాగా నిలిచి ఉన్నాయట. ఈ మంచినీటితో నిన్న మేఘాలు ఎలా ఉన్నాయి? పూర్ణ కుంభాలలాగా ఉన్నాయి. అయితే ఈ నిరుపాధిక శేషి అయిన నారాయణుడు, నిరుపాధిక శేషి అంటే ఒక శరీర సంబంధం వలన మనకి ప్రభువులు అవుతారు కొందరు. అంటే భార్య భర్త, తండ్రి కొడుకు. తండ్రి శేషి, కొడుకు శేషభూతుడు అనుకోండి. అంటే తండ్రి మాట కొడుకు వింటాడు, తండ్రికి చెంది ఉంటాడు, తండ్రి మీద ఆధారపడి ఉంటాడు కొన్ని పసితనంలో అయినా. అయితే వీడి ఎప్పుడు ఈ శరీరం ఉన్నన్నాడు. కానీ అలా కాకుండా ఈ శరీరము లేకపో ఎప్పుడు ఏ శరీరంలో ఉన్నా ఆయనే శేషి కనుక ఆయనకు చెందిన వాళ్ళు వీడు నారాయణన్ తమరై. వీళ్ళని చూసి వచ్చేస్తాయి ఇవన్నీ పూరణ పొరుక్కడం అంటే పూర్ణ కుంభాలలాగా మేఘాలన్నీ నీటితో నిండిపోయి ఆకాశం నిండా వ్యాపించి ఉన్నాయి. ఇప్పుడు ఇందాక సూర్యనాదం చేస్తుందని చెప్పారు కదా మొదటి పాశురంలో. చాలదండి, ఒక కైంకర్యం చేసేసింది, ఆగిపోవచ్చు కదా. మనం ఏదైనా ఒక డ్యూటీ అంటే ఈ పని చేసామండి చాలు అనిపిస్తుంది. లేదు, ఆనందం వెలువైపోతే ఒకటి చేస్తే చాలదండి. లక్ష్మణస్వామి రామచంద్రుడు పటాభిషిక్తుడు అవడానికి వచ్చినప్పుడు ఛత్రచామర పాణిస్తూ ఛత్రం చామరం ఒక చేత గొడుగు పట్టేసుకుని ఒక చేత చామరం పట్టుకో విసిరేస్తున్నట్ట, రెండు చేతులతోటి కైంకర్యం చేసేస్తున్నాడు. అది ఎందుకు అలా చేసేస్తున్నాడు? ఆనందం వెళ్ళి పోవడం వల్ల మరొకళ్ళు లేదండి చామరం వేయడానికి ఉన్నారు. కానీ ఆనందం చేత చెయ్యాలి అనే తలంపుతోటి వచ్చేసినట్టుగా ఇప్పుడు నారణం తమరై కండుగందు. ఇప్పుడు ఈ నన్నీరు మేఘం పూర్ణ కుంభాలలాగా మీదని ఇలా అలంకరించినట్టుగా ఆకాశం మీద నిలిచి ఉన్నాయి. నీరుని కడల్ హెల్ నిన్నార్తన, నీరని కడల్ హెల్ నిన్నార్తన. ఈ జలంతో నిండి ఉన్న సముద్రాలు ఇందాక ఏం చేస్తాయండి? ఇప్పుడు సముద్రాలు చేతులెత్తుగా డ్యాన్స్ చేస్తాయి కదా, అంటే అలలు
మీద మీద కొడుతూ ఉంటే చేతులు ఎత్తుగా డాన్స్ చేసినట్టుంది అన్నారు కదా. ఇప్పుట ఒక సముద్రానికి ఒక బాగా ఎక్కువ పొంగి పొరలుతున్నప్పుడు ఒక చిన్న సౌండ్ అన్నట్టుగా ఒక సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ సౌండ్ వినిపిస్తోంది. అది ఎలా ఉందిట అంటే ఆ లోకాల్లో వాళ్ళందరికీ కూడా అనౌన్స్ చేస్తోంది, ఇదిగో చూడండి వస్తున్నారు నారాయణన్ తమరు వస్తున్నారు అని అందరికీ ఒక అనౌన్స్మెంట్ ఇస్తోందా అన్నట్టుగా ఒక అవ్యక్త ధ్వని చేస్తోంది సముద్రం. ఆ లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద తోరణాలు పట్టుకొని బ్యానర్స్ అంటాం కదా మనం ఇప్పుడు, అలాగ బ్యానర్స్ లాగా పెద్ద తోరణాలు పట్టుకొని వచ్చేసి ఆ లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళుతూ ఉంటే ఆయా లోకాలు దాటి దాటి వెళుతూ ఉంటే ఏ లోకాల్లోకి వచ్చేసినప్పుడు ఆ లోకాల వాళ్ళు ఆ బ్యానర్స్ పట్టుకోరావటం, మీరు కానుకలు ఇవ్వటం, వీరిని ఆదరించటం, ఇంకా మీద లోకాల్లోనికి వెళ్ళడానికి సేవ చేయటం, ఇలాగా అందరూ కూడా పరవశించిపోతున్నారు అని ఈ భాషణంలో తెలియచేస్తున్నారు. ఇదంతా ఆళ్వారు అనుభవం. ఆళ్వారు అనుభవమేనా? మనమందరం అనుభవించబోయే అనుభవం. మన వారు మన పెద్దలు ఈ సిద్ధాంతంలో అంటే నారాయణుడి వాళ్ళమని పరిపూర్ణంగా విశ్వసించిన వారందరూ వెళ్ళి ఆనంద తరంగితులు అవుతున్నటువంటి సన్నివేశం. దీన్ని ఒక్కసారి భావిద్దాం. ఇంకా మూడవ పాశురం తెలుసుకుందాం. మూడవ పాశురంలో ఆతివాహిక పురుషులని ఉంటారండి. ఆతివాహిక పురుషులు అంటే ఈ ఆఖరు జన్మ అయి పరమ పదానికి వెళ్ళే వాళ్ళని తీసుకువెళ్ళేటటువంటి వాళ్ళు ఆతివాహిక పురుషులు అంటారు. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. వాళ్ళు ఇంతవరకు అసలు న్యాయంగా అయితే వాళ్లే తీసుకెళ్ళాలి, కానీ మరీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే స్వామే వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అలా తీసుకుపోతే ఇప్పుడు వాళ్ళు ఎదురొచ్చి పుష్పవృష్టి కురిపిస్తున్నారు. ఈ పాత్రలో చెప్తున్నారు. తో చూస్తున్నారు ఉలహెల్ దూబనన్ మలర్మజై పొజివనర్ భూమి అందలందవన్ తమర్ మున్నే యజుమినన్ తిరుమరుంగి చైతనర్ మునివర్గల్ వజ్యదు వైగుందర్ కెన్ను వందెదిరే తొజుదన అంటే నమస్కరించేవాళ్ళు. ఎవరికి నమస్కరిస్తున్నారట? ఆనాడు భూమిని కొలిచిన ఆ వామనుడికి నమస్కరించేవాళ్ళు. ఇప్పుడు వస్తున్న వాళ్ళు వీళ్ళెవరు సామాన్యులు కారండి. ఆనాడు భూమిని కొలిచినటువంటి వామనుడికి ముందర వినమ్రులై నమస్కరించి వాళ్ళకి లోకాలన్నింటినీ కూడా కొలిచిన స్వామి ముందర నమస్కరించేటటువంటి మహాభక్తుల ముందు వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారట? మంచి ధూపాలు మంచి పువ్వులు తీసుకొచ్చి పుష్పవర్షం కురిపించేస్తున్నారట. వచ్చి నమస్కరిస్తున్నారట వీళ్ళందరూ కూడా. ఎందుకు ఇంతగా వీళ్ళని చూసి పరవశించిపోతున్నారు? స్వామి ఆనాడు చేసిన ఆ త్రివిక్రమ వృత్తాంతం తలుచుకుంటే పారవశ్యం కలగకపోతే అంతకన్నా మనం మూర్ఖుల మరి ఉండం. ఎందుకని స్వామి వాత్సల్యానికి పరాకాష్ట త్రివిక్రమ వృత్తాంతం. ఆనాడు లోకాలన్నీ ఆయన్ని ప్రార్థించాయా, బతిమాలయ్యా, మీ పాదస్పర్శ మాకు కావాలని అడిగాయా, ఏం లేదు కదా. ఒక్కసారి నిద్రపోతున్న బిడ్డని తడిమి చూసుకునే తల్లిలాగా తన పాదంతో ఒకసారి అందరి తలల మీద తన పాదాన్ని ఉంచి అందరినీ తన వారిగా స్వీకరించిన సన్నివేశం త్రివిక్రమ చరిత్ర. ఆ త్రివిక్రముణ్ణి చూస్తే మన ఆళ్వారు పొంగిపోతారు. మాటి మాటికి నమ్మాళ్వారు కృష్ణుణ్ణి చూస్తే ఎంత పరవశించిపోతారో. కృష్ణ తృష్ణాతత్వం అంటారు కదా, ఆళ్వారి కృష్ణుడు అంటే పిచ్చి ప్రేమ. అంతగానూ కూడా వామనుణ్ణి కూడా ప్రేమిస్తారు. ఎందుకంటే వామనుడికి అడుగు తీసి అడుగు వేయడం అంతా కూడా పరార్థమే. ఇప్పుడు వెళ్ళాడు, యాచించాడు ఎవరి కోసం? ఇంద్రుడి కోసం. అంటే ఇంద్రుడు తన సొమ్ము పోగొట్టుకొని తన సొమ్ముని తాను రాబట్టుకోలేని అశక్తుడు కనుక భగవత్పాదారవింద సంశ్రయణం చేశాడు. అంటే ఇప్పుడు వీడు ఎలాంటి వాడు? అన్య ప్రయోజనుడు. అంటే వేరొక ప్రయోజనం వాడికి కావలసినది వాడి రాజ్యం. ఒకప్పుడు అమృతం కావాలంటే క్షీరసాగర మథనం చేసినట్టుగా ఇప్పుడు రాజ్యం కావాలి అంటే వాడి కోసమని వెళ్ళిపోయి ఆ బలిచక్రవర్తి దగ్గరికి యాచకుడైపోయి వెళ్ళిపోయాడు. మన పోతరామాచుడు అంటాడు, పోండి ఎక్కడైనా ఇంత ఘోరం ఉందా, హరిహరి సిరి ఉరమున గల హరి హరిహయ్య కొరకు ధనుజనడుగంత నియన్ హరిహరి
అయ్యయ్యో అన్నట్టు. సిరి ఉరమ్మున గల హరి, లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉన్నవాడండి. పోనీ ఏమైనా వాడికేం లేనివాడైతే అనుకోవచ్చు. కాస్త లక్ష్మి కడగంటి చూపు ప్రసరిస్తేనే వాడు ఇంకా లోకాలన్నింటినీ ఏలేస్తాడే. అలాంటిది లక్ష్మిని వక్షస్థలం మీద పెట్టుకున్నవాడు సిరి ఉరమున గల హరి. హరిహయ కొరకు ధనుజునడు గంజని ఎన్ ఆ ఇంద్రుడి కోసమని ఒక రాక్షసుని అడగడానికి వెళ్ళాడే. పరహితరత మతియుతులకు దొరలకు ఇతరులకు మేలే కోరేటటువంటి గొప్ప వాళ్ళకి అడుగుటలు ఒడలి తొడవులు పుడమిని. అడగడం కూడా శరీరానికి పెట్టుకున్న నగ లాంటిదే. అంటే మన కోసం మన ఇంట్లో మా అమ్మాయికి పెళ్లి చేసుకుంటానండి, మీరు ఏమైనా డబ్బులు ఇవ్వండి అని అడిగితే అది యాచన కాదు. ఒక దేవాలయం నిర్మిస్తానండి, దానికి మీరు చందా ఇవ్వండి అని అడిగితే గొప్పే, దానివల్ల వాళ్ళకి అలంకారమే. అలాగే పరహితరత మతియుతులకు దొరలకు ఇతరులకు మేలు చేయాలనే గొప్ప వాళ్ళకి అడుగుటలు ఒడలి తొడవులు. అడగడమే శరీరానికి పెట్టుకున్న ఆభరణం లాంటిది అంటాడు పోతనామృత్యుడు. అలాగా అడగడం మొదలు పెట్టడం ఇంద్రుడి కోసమని చేశాడు. మరి ఈ బలి చక్రవర్తిని అంతం చెయ్యకపోవడం బలి మీద ఉన్న ప్రేమతో చేశాడు. బలి మహా చాలా గొప్పవాడు, దాన ధర్మాలు చేసినవాడు, అన్ని గొప్పతనాలు ఉన్నాయి. కానీ ఒకటే వాడికున్న లోటు, నాది కాని దానిని నాది అనుకున్నాడు. మనలాగే మనం శరీరాన్ని మన ఆత్మని, మనది కానిది పరమాత్మకి చెందిన దాన్ని మనది అనుకున్నట్టుగా బలి చక్రవర్తి కూడా తనది కాని దానిని తనది అనుకుని అనుభవిద్దాం అనుకున్నాడు. ఆ తప్పు పనికి చిన్న శిక్ష వేసి అక్కడ పాతాళ లోకంలో ఆయన్ని ప్రభువుని చేశాడు. ఆయనకేం లోటు చేయలేదండి, పాతాళ లోకానికి ప్రభువుని చేశాడు. అక్కడ గేట్ కీపర్గా ఉన్నట్టండి స్వామి బలి చక్రవర్తికి, అంతగా విజయుడై ఉన్నాడు. అది ఔదార్యమే. ఇంక ఈ లోకాలన్నింటినీ తన పాద స్పరిశతో పునీతం చేయటము గొప్ప విషయమే. అలాంటి అవతారం కనుక ఆ అవతారాన్ని భావించి తన్నయులైపోతారు మహాపురుషులు. అలాంటి వాళ్ళే మన ఆళ్వారు. అందుకని ఇప్పుడు చెప్తున్నారు, అదిగో అలాగా భూమిని ఆనాడు కొలిచిన వాళ్ళ వాడికి చెందిన వాళ్ళు భూమి అన్ను అలందవంతమరు ఆ త్రివిక్రముని వాళ్ళు. వాళ్ళ దగ్గర ఈ లోకాల వాళ్ళందరూ వచ్చి ధూపాలు వేసి పువ్వులు అంటే పుష్పవర్షం కురిపించి చాలా ఆనందిస్తున్నారు. యజమినన్ను ఇరు ముని వారి ఇది వైగుంధర్కన్ను వందేదిరే. వీళ్ళందరూ వచ్చేసారండి. ఎవళ్ళు? మునులు వచ్చారట. మునులంటే ఎవరండి? మననశీలులు. అంటే మౌనాన్ని పాటిస్తారు వాళ్ళు. అంటే మాట మొదలు పెట్టామంటే, నోరు విప్పాము అంటే అన్ని మాటలు ఉపయోగకరమైన మాటలు కానీ వాటి వల్ల మేలు జరిగే మాటలు కానీ వస్తాయా? మాట మొదలు పెట్టామో ఎన్ని అనర్థకరమైన మాటలు వస్తాయో ఎన్ని మనం ఆలోచిస్తే ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం మాట్లాడిన మాటలన్నీ కానీ ఒక కాగితం మీద లిస్టు రాసుకొని చూస్తే అందులో ఎన్ని నిరుపయోగమైన మాటలు మాట్లాడాం, కొన్ని తప్పు ఎన్ని తప్పు మాటలు మాట్లాడాం, ఎన్ని ఇతరుల మనస్సుకి క్లేశం కలిగించే మాటలు మాట్లాడాం, ఎన్ని మన ఆత్మజీవనానికి నాశకరమైన మాటలు మాట్లాడాం. ఇలా తేల్తాయి లిస్టు చేస్తే. అందుకని మునులు ఏం చేస్తున్నారట, మాటలు మానేసి వాంగ్నీయతి అంటే అనవసరంగా మాట్లాడటం, ఏదో కృష్ణ నారాయణ దామోదర తప్ప అనవసరమైన మాటలు మాట్లాడని వాళ్ళు మునులు. అలాంటి మునులు ఇప్పుడు వచ్చేసారండి. ఇదిగో ఎవరు ఈ నారాయణ తమరు వెళుతున్నారు కదా, వీళ్ళకి స్వాగత సత్కారాలు ఇవ్వడానికి వచ్చేసి వాళ్ళ మౌననీయతి వదిలేసి మాటలు మొదలెట్టారు వీళ్ళతోటి. ఏమండి అలా చెయ్యొచ్చా అంటే దానికి చెప్తారు, జపమధ్యే గురుర్వాపి వైష్ణవోయ సమాగత సంభాషణాది పూజ్యంతం తస్య కృత్వా అనుమాన్యచ. ఎప్పుడైనా మీరు జపం చేసుకుంటున్నారనుకోండి, పూజ చేసుకుంటారనుకోండి, అప్పుడు ఒక గురువు కానీ లేదా విష్ణు భక్తుడు కానీ వస్తే వెంటనే ఆపేయండి. మీ తప్పు లేదు, మీ జపాన్ని కానీ మీ పూజను కానీ ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఆపండి. ఆపి సంభాషణాది పూజాంతం, వాళ్ళతో ముందర సంభాషణ. వచ్చారా? ఏ బస్సులో వచ్చారు? సరిగ్గా బస్సు ట్రైన్ వచ్చేసిందా లేదా విమానం ఎలా వచ్చింది? ఇలా కాస్త మాట్లాడాలి. తర్వాత పూజ అంటే వాళ్ళని గౌరవించడం, కాఫీయో టీయో ఇవ్వడం,
లేదా వాళ్ళకి కావలసినటువంటి ఆరాధనాదులకు సమకూర్చటం, ఇలాంటివన్నీ చెయ్యండి. అప్పుడు అనుమాన్యత వారితో సార్ సహన జపంలో ఉన్నాను, నేను వెళ్ళి వస్తాను, పూజ పూర్తి చేసుకో వస్తాను స్వామి అని వారితో చెప్పి అనుజ్ఞ తీసుకొని మిగతాది చెయ్యండి అని చెప్పారు. అందువల్ల ఈ మౌనులు కూడా ఈ వైకుంఠంతమరు కేశవంతమారు అన్నట్టుగా భగవంతుడికి చెందిన వాళ్ళు వస్తున్నారు అనేసి వీళ్ళ మౌననీయతి మానేసి ఏం చేస్తున్నారట, ఇలా ఇరుపక్కల నుంచొని మీరు ఎవరైనా పెద్ద పెద్దల్ని స్టేజ్ మీద ఏదో ఫంక్షన్ అవుతుంది అనుకోండి, ఈ ఆడియన్స్ లో వచ్చి ముందు వరుసలో కూర్చుంటారు విఐపీలు, వీళ్ళని స్టేజ్ మీదకి పిలవాలి. స్టేజ్ మీద స్టేజ్ దగ్గర ఒక ఆయన మైక్ పట్టుకొని అలాని వారు ఇప్పుడు స్టేజ్ మీదకి దయచేయాలని కోరుకుంటున్నాం అంటారు. అనేస్తే వాళ్ళు లేచి చకచకచక స్టేజ్ మీదకి వచ్చేయకూడదండి. ఒక వెళ్ళి ఈ మన ఈ కార్యనిర్వాహకుల్లో ఒకరు వెళ్ళి దయచేయండి సార్ అని ఇలా చేస్తూ అలా దారి చూపిస్తూ వారికి దగ్గర ఉండి స్టేజ్ మీదకి తీసుకురావాలి. అది మర్యాద అంటే వాడు రాలేడని కాదు, రాగలడు కానీ ఇలా తీసుకురావడం అనేది ఒక మర్యాద. చూడండి, పెళ్లి కూతుర్ని పెళ్లి పెట్ల మీదకి తీసుకెళ్ళాలి అంటే అమ్మాయి టైం అయింది అని పురోహితులు అనగానే జాన్ జాన్ జామని అమ్మాయి వెళ్ళిపోయి పీట్ల మీద కూర్చుంటే ఏం బాగుంటుందండి. అంతగా ఒక పునిశ్రీ దగ్గర ఉండి చేయి పట్టుకొని అమ్మాయిని ఇలా ఏదో నడవలేదా ఏంటి ఆ పిల్ల ముద్దరాలి, అందుకని అలా తీసుకెళ్తారు. అలాగా ఇప్పుడు ఇవి వచ్చినటువంటి భగవద్భక్తులందరినీ కూడా ఈ మునులుట రెండు పక్కల నించొని ఈ పక్కన కొందరు ఈ పక్కన కొందరు నించొని వజి ఇది వైగుంధర్కు వజి ఇది ఇదిగోండి ఇది దారి ఇలా దయచేయండి, మీరు వైగుంధర్ వైకుంఠవాసులు మీకు ఇది దారి రండి ఇది దారి రండి అని తీసుకెళ్తారట. అలా తీసుకెళ్తూ ఉన్నారు అంటే ఈ దారులు రెండు మార్గా శుక్లకృష్ణ గతులు అని చెప్పారు కదా, శుక్లకృష్ణ గతి జగత శాశ్వతేమతే ఏకయా చనావృత్తి అన్యయా వర్తతే పునః అని ఈ తెల్లదారి నల్లదారి రెండు ఉంటాయి. ఆ తెల్లదారిలో వెళితే మరి తిరిగి రారు, నల్లదారిలో వెళితే మళ్ళీ తిరిగి వస్తారు అని కృష్ణుడు చెప్పాడు. అలాంటి దారులు రెండు ఉంటాయి కనుక ఈ దారి అర్చరాది మార్గం గుండా వెళ్ళాలంటే ఇదిగో ఇలా వెళ్ళాలి అంటూ ఇద్దరు దారి చూపిస్తూ తీసుకెళ్తున్నారట మునులు. అయితే ఇక్కడ అన్నారు వీళ్ళు ఈ వస్తున్న వారిని ఎవరండి వీరు, ఇందాక మొదటి పాశ్రంలో నారాయణన్ తమరు అన్నారు, రెండవ పాశ్రంలో త్రివిక్రముడికి చెందిన వాళ్ళు అన్నారు, ఇప్పుడు అంటున్నారు వైగుంధర్ అన్నారు. వైగుంధర్ అంటే వైకుంఠంలో ఉండేవాళ్ళు అన్నారు. ఇదేమిటి ఇంకా వస్తున్నారు వీళ్ళు, వైకుంఠానికి వెళ్ళాలి ఇంకా ఇప్పుడు వస్తున్నారు కానీ సీట్ రిజర్వ్ అయిపోయింది. వీళ్ళు తప్పకుండా వైకుంఠంలో ఉండేవాళ్ళే, వైకుంఠవాసులే వీళ్ళు. పాపం ఏదో దారి తప్పి ఈ జన్మ పరంపరలో కొట్టుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పాపం ఇల్లు దారి తెలియలేదు, వీధులన్నీ తిరిగారు. చివరికి ఎవరో దయామయుడు దారి చూపించాడు, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగా ఉంది కా ఇప్పుడు మళ్ళీ పరమపదానికి వెళ్ళడం అనేది ఎక్కడికో పై చోటుకి మనం సంపాదించుకో వెళ్ళటం కాదు, మన ఇంటికి మనం ఇన్నాళ్ళు పొరపాటుగా ఇక్కడ అక్కడ తిరిగిన మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. అది మన అదృష్టం కనుక వైగుంధర్ అంటున్నారు ఆ వస్తున్న వాళ్ళని. ఇంకా పైలోకాల్లో ఉన్న దేవతలు ఈ ముక్త పురుషుల పయనించే దారిలో వారికి చేసేటటువంటి పని కైంకర్యాలు చెప్తున్నారు నాలుగవ పరుశురంలో. ఎదిరేదే ఇమ ఎవరి రుప్పిడం వహుతున్నారు, కదిరవరవరవర్ కైనిరై కట్టినారు, అదీర్కరల్ ముర శంగళల ముజక్కొత్త మధువిరి తుజాయముడి మాధవంతమర్కే. ఎదిరెదిర్ ఇమయవర్ ఇరుప్పిడం వహుత్తవర్, ఎదురెదురుగా వచ్చి ఇప్పుడు ఈ లోకం నుంచి ఆ లోకానికి వెళ్ళాలి. ఏదో కొంత టైం పడుతుంది కాబోలు, ఆ ప్రయాణం మనకి తెలియదు కదా, వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి వచ్చి చెప్పలేదు. అలా చెప్పరనే పాపం ఆళ్వారు తమరు దరిశించి మనకు చెప్పేసి వెళుతున్నారు, లేకపోతే వెళ్ళిన వాళ్ళంతా గుర్తుసప్పుడు కాకుండా వెళ్ళిపోతారు, మనకి ఏ విషయం మళ్ళీ చెప్పరు ఎలాగా అని ఆళ్వారు బెంగ పెట్టుకుని తమకి ముందర ఆ దర్శనం అవగానే మనకి చెప్పేస్తున్నారు. ఇప్పుడు వెళుతూ ఉంటే అంట ఒక లోకం నుంచి ఒక లోకానికి వెళ్ళాలి, ముందర చెప్పుకున్నాం కదా ఇన్ని లోకాలు దాటి వెళతారని. ఆ లోకాలకు వెళుతున్నప్పుడు కాస్త స్ట్రెయిన్ అవుతుంది వీళ్ళకి ప్రయాణం. అలాగా ఆకాశంలో మనకి నారదుడు
సినిమాల్లో గట్రా చూపిస్తారు ఇలా మేఘాల్లో వెళ్ళిపోతున్నట్టు, అలా వెళ్తామో ఏమో. కానీ అక్కడ మనకి విశ్రాంతి కావాలి అనుకుని వాళ్ళు వచ్చేసి దారిలో ఉంట తాత్కాలికంగా వసతి గృహాలు నిర్మించేస్తారు అండి. అంటే ఇప్పటికి అంటే ఏదైనా ఒక పెద్ద ఫంక్షన్ చేస్తారనుకోండి, చేసినప్పుడు కొన్ని తాత్కాలికంగా అక్కడ కొన్ని టెంట్స్ వేసేసి బస్సులు ఏర్పాటు చేసేస్తారు. అలాగా ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఈ ఆయా లోకాలకి దారిలో కొన్ని వసతి గృహాలు ఏర్పాటు చేసేస్తున్నారట ఈ వచ్చేటటువంటి భక్తుల కోసం. ఎదిరెదిర్ ఇమయవారు ఇరుప్పడం భగత్తవారు, ఎదిరెదిర్ ఎదురెదురుగా వచ్చేసి ఇమయవారు అంటే దేవతలు. ఇమయవర్ అంటే ఇమయ్ అంటే రెప్ప, కంటి రెప్ప. ఇమయవర్ అంటే రెప్పపాటు లేని వాళ్ళు, అంటే దేవతల్ని అనిమిషులు అంటారండి. మనలాగా వాళ్ళకి ఇలా రెప్ప పడదట, అలాగ మనకేంటో అది నచ్చ దయ్యాల్లాగా అలా చూస్తే ఏం బాగుంటారు అనిపిస్తుంది. కానీ మరి దేవతలు అలాగే ఉంటారంటారు, అనిమిషులు, రెప్పపాటు ఉండదు వాళ్ళకి అంటారు. కానీ ఇక్కడ వారు చెప్తున్నది ఏంటంటే వాళ్ళు సహజంగా దేవతల కనుక రెప్పపాటు లేకపోవడం కాదండి, ఇక్కడ ఈ వెళుతున్నటువంటి వైకుంఠం నారాయణ తమర్ని చూసి వాళ్ళకి తగినట్టు మనం ఇల్లు నిర్మించాలి, వాళ్ళకి నచ్చాలి ఇల్లు చూసి, అబ్బా ఎంత బాగుందో ఇక్కడ కాసేపు కూర్చుందాం అనిపించాలి, లేకపోతే వాళ్ళు ఆగరు అని చెప్పి చాలా శ్రద్ధగా ఆ ఇల్లు నిర్మిస్తున్నారట. అంతే రెప్పపాటు లేకుండా అటెన్షన్ ఉన్నట్టుగా ఉన్నారు, అలాగే నిర్మిస్తున్నారు అని భావిస్తారు. ఇక్కడ ఇరుప్పిడం వసందవారు ఇళ్ళని నిర్మించేశారు. కదిరవ ఈ సూర్యుడు ఉంటారు కదా, ఈ సూర్యుడు అవరవర్ కైనిరై కాటి నన్ను వాళ్ళకందరికీ కరదీపికలు అంటారు చూసారా, చేత్తోటి ఇలా ఒక గుడ్డ చుట్టి శివరిని దానికి నిప్పంటించి దేవుడు వెళ్ళినప్పుడు ముందర దివిటి అని పట్టుకెళ్తారు. ఆ దివిటీలాగా ఈ సూర్యులందరూ వచ్చి తమ కాంతితో దారి చూపిస్తున్నారట. కైనిరై కట్టిన ఆ కైనిరై అంటే ఆ చేత్తో మనకి పట్టుకొని ఆ రశ్మి సూర్య కిరణాల రశ్మి అంటే కాంతి ముందు భాగం అంతా కనిపించేలాగా ఆహ్వానిస్తున్నారు. దయచేయండి దయచేయండి అని చేయి చూపిస్తున్నారు, కిరణాలతో దారి చూపిస్తున్నారు, ఇలా తీసుకెళ్తున్నారు. అభిర్ కురల్ ముర చెంగళ్ళ అలయి కడల్ ముజక్కొత్త మది విరితుగా ఆయుడి మాధవ తమర్కే, ఒక్కొక్క పాశురంలో ఒక్కొక్క విశేషణం పెట్టి భగవానుడికి ఆయనకి చెందిన వాళ్ళు అంటారు. ఇక్కడ ఎవరట మాధవంతమర్, వీళ్ళు ఎవరు అనుకున్నారు మాధవుడి వాళ్ళు, మొదట ఏమంటున్నారు నారాయణంతమర్, ఇప్పుడు మాధవంతమర్. మాధవుడు అంటే ఎవరండి, మా అంటే లక్ష్మి, ధవుడు అంటే ప్రియుడు, లక్ష్మికి ప్రియుడైన వాడు అంత లక్ష్మీ వల్లభుడు. ఆ లక్ష్మీ వల్లభుడు లక్ష్మీ వల్లభుడికి చెందిన వాళ్ళు వస్తున్నారు, అందుకని పెద్ద గడబడ అయిపోతుంది. ఏమవుతోంది, అవిర్ కురల్ మురసంగల్ అలయి కడల్ ముజక్కొత్త మోగుతున్న భేరీ వాద్యాలు పెద్ద చప్పుళ్ళు అవుతున్నాయి, అలలు కొడుతున్న సముద్రంలో సముద్రపు శబ్దం ఎలా కొడుతుందో యువతలు ఈ భేరీ వాయిద్యాలు అలా కొడుతున్నాయి. అంటే ఎందుకండి అంతంత గడబిడగా అంత సౌండ్ చేసుకొని ఎందుకు వాయిద్యాలు వాయిస్తున్నారు అంటే, ఏం లేదండి వాళ్ళకి ఏమిట బెంగ లోకాల్లో కనుక వీళ్ళు ఉండిపోరు కదా, ఈ పై లోకాల వాళ్ళు ఇంకా మీద లోకాల వాళ్ళు అక్కడ ఎదురు సన్నాహాలు చేసుకుంటున్న వాళ్ళు, అయ్యో మనం ఎంత ప్రిపరేషన్ చేస్తున్నాం, ఆ లోకం వాళ్ళు మంచి వసతి గృహం నిర్మించారు అక్కడ వీళ్ళు ఉండిపోరు కదా అక్కడ ఆగిపోరు కదా అని బెంగ చేత ఇటు నుంచి దృష్టి డైవర్ట్ చేయడానికి పెద్ద వాయిద్యాలు వాయించేస్తున్నారు వాళ్ళు అక్కడ నుంచి. మధువిరి తుజాయుడి మాధవంతమర్కే, మధువిరి తుజాయుడి, మధు అంటే తేనె, ఆ తేనెతో నిండిన పువ్వులు కలిగినటువంటి తులసి కిరీటం మీద కలిగిన వాడు మాధవన్ అయిన మాధవుడు. అంటే మనకి ఎప్పుడైనా భగవద్ ఆశ్రయణం చేసినప్పుడు లక్ష్మి సంబంధంతో ఆశ్రయించాలి అంటారు. శ్రీమన్నారాయణ చరణ ఉత్తరణం ప్రపంచే ద్వైమంత్రంలో శ్రీమత్ మత్ అంటే నిత్యయోగం అంటారు, ఎప్పుడూ భగవానునితో కలిసే అమ్మ ఉంటుంది అని తెలియచేసేది శ్రీమన్నారాయణ. అందుకే జై శ్రీమన్నారాయణ అంటాం.
శ్రీమన్నారాయణుడంటే స్త్రీతో కూడి ఉన్నవాడు, అంటే మత్ అనేది ఎప్పుడూ కలిసి ఉంటాడు అని చెప్తాడు. స్త్రీ మత్ మత్ అనేది నిత్యయోగం అని తెలియదు. అయితే నిత్యయోగం అంటే ఎప్పుడూ కలిసి ఉంటాడు అని విషయం. ఎందుకని స్త్రీ మత్ అని ఎందుకు చెప్తున్నారట? ఆయన శ్రీమంతుడు అవడం వల్ల మనకేమిటి లాభం? ఎవరి భార్యతో వాళ్ళు కలిసి ఉంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, మనం ఎందుకంత పిచ్చెత్తుకోవాలి? ఆయన శ్రీమంతుడు అయితే ఆ శ్రీమన్నారాయణుడి చరణములే ఎందుకు శరణముగా ఉంటాయి మనకి అంటే, సహజంగా భగవానుడు స్వతంత్రుడు. స్వతంత్రుడు అంటే ఆయన ఇష్టమొచ్చినట్టు ఆయన చెయ్యగలడు. మన దుర్మార్గత మనలో ఉన్న పాపాలు చూసినప్పుడు చాలా అసహ్యం వేయొచ్చు. ఒకప్పుడు మన ప్రవర్తన చాలా ఘోరంగా ఉంటుంది. అందరి పిల్లాడు ముందు పిల్లాడిని చిట్టకొట్టేయాలనిపించదండి తండ్రికి. తన పిల్లడే అయినా ఒకప్పుడు ఆ మొండితనం చూస్తే, ఆ పచ్చదనం చూస్తే అని బాగా పనిష్మెంట్ ఇవ్వాలి అనిపిస్తుంది. అలాగా మనం చేసిన పాపాలు చూస్తే భగవానుడికి ఒకప్పుడు విసుగు వచ్చేస్తుంది. విసుగు వచ్చేస్తే పాపం ఆవిడ ఏం చేస్తుంది? అమ్మ రాఘవత్రే అభవత్సీత రుక్మిణి కృష్ణ జన్మని ఆయన అవతారాలు ఎత్తినప్పుడు కూడా ఆవిడ వదలకుండా ఉంటుంది. రాఘవుడైతే సీతమ్మైంది, కృష్ణుడైతే రుక్మిణి అయింది. ఇంకా కొన్ని అవతారాల్లో లక్ష్మి వేరే కనపడదు కానీ వక్షస్థలం మీద కనబడకుండా చేరి ఉంటుంది. ఎందుకని అంటే తాను కాని దగ్గర లేకపోతే వీళ్ళ పాపాల వరుస చూసి ఆయన ఆగ్రహించి వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇచ్చేస్తాడో, ఏం కష్టపడిపోతారో బిడ్డలు, నేను దగ్గర ఉంటే కొంచెం అనునయించి వాళ్ళని మంచిగా తీర్చిదిద్దేలా చేసుకుందామని ఎప్పుడు ఏ అవతారంలో వచ్చినా సరే ఆవిడ వచ్చేస్తుంది. అలాగే అక్షరమూర్తిగా ఉన్నప్పుడు మనకి పరాశర పట్టణ వారి శ్రీగుణ రత్న కోసంలో అంటారు తల్లి, శ్రీరంగంలో వచ్చి రంగనాథుని పట్టమహిషివై శ్రీరంగ మంగళ దీపరేఖ అంటారు. ఆ తల్లి అలా ఉందిట శ్రీరంగంలో ఎందుకుంది అంటే, జనన భవన ప్రీత్యా దుర్ధార్ణవం బహుమన్యసే జనని దళిత ప్రేమ పుష్ణాసి తత్పరమం పదం. అమ్మ రెండు చోట్లు ఉన్నాయమ్మ నీకు మంచివి. జనన భవన ప్రీత్యా దుర్ధార్ణవం బహుమన్యసే, పుట్టిన ఇల్లు కదా అని నువ్వు ఆ దుర్ధార్ణవాన్ని పాలకడలిని చాలా ఇష్టంగా స్వీకరించావు. నిజం బాగుండదు. ఇంకా జని దైత ప్రేమ పుష్ణాసి తత్పరమం పదం, అక్కడికి వెళ్ళావు మీ వారికి ఇల్లాలుగా పరమపదానికి. సరే మా అక్క వాళ్ళ ఇల్లు అని ఆ దాన్ని కూడా చాలా తృప్తిగా దాన్ని అనుభవించావు. ఈ రెండూ బాగానే ఉన్నాయి. కానీ ఉదర్జి పరమ వ్యోమం విస్తృత ఆ సముద్రాన్ని వదిలేసి తర్వాత పరమపదాన్ని వదిలేసి ఉదర్జి పరమ వ్యోమం విస్తృత మాతృత్వ రక్షణగా మా లాంటి వారిని రక్షించడం కోసమని వచ్చేస్తాయి ఈ రంగంలో ఈ కోవిలలో వెంచేస్తున్నావా అమ్మా అంటారు భట్ట తల్లిని చూసి. అంటే ఇప్పుడు ఈ పెద్ద లోగేళ్ళు పెద్ద పెద్ద పల్లెటూరులో మంచి వ్యాపారి పంట అన్నీ కలిగి వాళ్ళకి బోగడంత మంది నౌకర్లు ఉంటారు. ఏ పని కావచ్చా పని చేసి పెడతారు. తాజా కూరలు తాజా పాలు అలా హాయిగా ఫ్రెష్గా అన్ని తింటూ తాగుతూ సుఖంగా ఉంటారండి పాపం ఈ పల్లెటూళ్ళలో పెద్దలు. కానీ ఈ అబ్బాయికి ఏదో పట్టణంలో ఉద్యోగం అయింది అంటే అక్కడ చూస్తే చిన్న ఇల్లు. ఎందుకంటే పెద్ద పెద్ద అద్దెలు ఇచ్చుకోలేదు ఇంకా మొదటి స్టేజ్లో ఉంటే చిన్న ఇంట్లో దిగి అమ్మ నువ్వు రామ్మ అంటే ఆ అమ్మ వెళ్ళిపోతుంది అబ్బాయితో ఆ చిన్న అపార్ట్మెంట్. కానీ ఇంత లంకంత ఇల్లు ఇంత సుఖాలు అన్నీ వెళ్ళాయి వెళ్ళిపోయి అనుకుంటుందట అబ్బా ఎంత హాయిగా ఉండు అబ్బా అంత ఇంటికి పని చేయలేకపోయేదని చాలా హాయిగా ఉంది సుఖంగా ఉంది పని తక్కువగా ఉంది అని ఇందులో గుణాలు చూసుకుంటుంది అమ్మ. అది తల్లి ప్రేమ కదా. ఒక తల్లి ఒక ఇద్దరు ముగ్గురు బిడ్డని కన్నా తల్లితో ఇంత ప్రేమ ఉంటే జగన్ మాట లోక జనని ఇంతమందిని తన బిడ్డలుగా భావించే అమ్మకి ఇంకెంత ప్రేమ ఉంటుందండి. అందుకని తల్లి ఏం చేస్తుంది ఆ ఉదర్జి పరమ వ్యోమం అరకడని పరమపదాన్ని కూడా వదిలేసి ఇంకా మమ్మల్ని రక్షించడానికి తగిన స్థలం అని శ్రీరంగం వచ్చావా అమ్మా అని శ్రీరంగనాయకుని పట్టని వారు భావిస్తారు. అలాగే మన కోసమని అత్యామూర్తిగా స్వామి ఉంటే అమ్మ కూడా అత్యామూర్తిగా ఉంటుంది. అందుకని పెద్ద పెద్ద దేవాలయాల్లో అమ్మ కోవిలు వేరే ఉంటుంది. అదేమిటండి ఆవిడ నిష్ఠాన పడింది కదా ఎప్పుడూ ఎడబాయేది కదా స్వామి
ఎప్పుడు ఎడబా ఆయన అమ్మకు వేరుగా కోవిలు ఏమిటి అసలు ఎప్పుడు అమ్మని వేరే మనం ఆరాధించకూడదంటారే ఈ స్త్రీ అస్పతల గంటనే ఆరాధించాలి కానీ ఒక్కొక్కరిని ఆరాధించకూడదు అని మన సంప్రదాయం మరి ఎందుకు అలా వేరే కావాలి కట్టారు అక్కడ ఇదిగో మనం ఉన్నాం కదండి ఏదో తప్పులు చేస్తూనే ఉంటాం ఈ తప్పులన్నీ ముందుగా ఆయనకి తెలిసిపోయాయంటే పిశాచ పడిపోతారు అందుకని ఒక్కడిని కాస్త దగ్గరికి తీసుకొని వీడికి కాస్త నష్ట చెప్పి ఆయన రేపు అనుకూలం చేసి అప్పుడు ఆయన సన్నిధికి తీసుకెళ్దామని కాస్త దూరంగా వచ్చి ఉంటుంది కాసేపు అమ్మ అప్పుడు మనం అక్కడికి వెళ్ళి అమ్మ ఇదిగోటమ్మా ఈ తప్పు చేస్తాను ఈ తప్పు చేస్తాను మళ్ళీ చూడని ఆవిడ పాదాల మీద పడితే మళ్ళీ ప్రదక్షిణం చేసి మనం లోపలికి వచ్చేసరికి స్వామి దగ్గర ఉంటుంది అమ్మ స్వామి దగ్గర లక్ష్మి ఉంటుంది వేరేనూ లక్ష్మి ఆలయం ఉంటుంది ఎందుకు ముందుగా మనని ఒంటరిగా మనల్ని దరి చేసుకొని మన కష్ట సుఖాలను విని ఆవిడ స్త్రీ అన్న పదానికి ఆ అర్థాలు చెప్తూ వినేది వినిపించేది అంటారు మనం చెప్పిన బాధలన్నీ వింటుంది అవి అవి మరింత జాలి పుట్టేలాగా వారి పని చేసి పెట్టేలాగా తీర్చిదిద్ది స్వామికి వినిపిస్తుంది అందుకే వినేది వినిపించేది ఆశ్రయించేది ఆశ్రయింపబడేది మన చేత ఆశ్రయింపబడుతుంది స్వామిని ఆశ్రయిస్తుంది అలాగే పెంపొందింప చేసేది నశింప చేసేది మనలో ఉన్న మంచి గుణాలను పెంపొందింప చేస్తుంది మనలో ఉన్న చెడును తొలగించేస్తుంది అలాంటి ఆరు లక్షణాలు ఉన్నాయని స్త్రీ అనే ఒక్క అక్షరానికి అర్థం అందుకని స్త్రీ అంటే చాలు ఇన్ని లక్షణాలు కలిగినది తల్లి అలాంటి అమ్మ అమ్మ అందరి అమ్మ కనుక ఆ మాకి ధౌడ మా అంటే లక్ష్మి ధౌడంటే ప్రియుడు ఆ మాధవంతమే ఆ మాధవంతమే ఆ లక్ష్మీదేవికి చెందిన వాళ్ళండి బాబు వీళ్ళెక్కడే ఇంకా అత్తపుర సంబంధం ఆవిడతోటి ఆవిడని పెంచుకున్న పిల్లలు వీళ్ళు అమ్మో వీళ్ళని గౌరవించకపోతే చాలా ప్రమాదం అనుకుంటారో ఏమో ఈ లక్ష్మీ శిష్యుడై అలంకరించుకున్న స్వామి దగ్గర ఉన్నవాళ్ళు వీళ్ళు ఎంత చక్క ముస్తారయ్యాడో స్వామి తులసి పెట్టు తులసి తన శరీరం మీద పెట్టుకో ఉన్నాడు అలాంటి భగవంతుని ఆరాధించేవాళ్ళు వీళ్ళు కనుక అబ్బా ఇది అదృష్టం అని తీసుకెళ్ళిపోయి వాళ్ళని ఆదరంగా గౌరవంగా ఆ పైలోకాల వాళ్ళందరూ చూస్తున్నారు సార్ ఈ కాలక్షేపం చెప్తున్నప్పుడు నంబిళ్ళయ్య గారు ఒక మాట అన్నారు సార్ ఈ లోకంలో ఏదో భగవద్భక్తులు అంటే కాస్త చిన్న చూపు అండి ఏదో పిచ్చివాళ్ళు చాదస్తం వీళ్ళకి లోక ప్రవృత్తిలో ఉండరు ఈ నాగరిక సమాజంలో వీళ్ళు ఎలా పనికొస్తారు అని వీళ్ళని కాస్త చిన్న చూపుతో చూస్తారు లోకంలో కానీ అక్కడికి వెళ్ళేసరికి అదే పురస్కారం అయిపోయింది భగవద్ భక్తులంటే అంత గౌరవం చేస్తున్నారు ఆ లోకాల్లో ఆహా ఆ లోకాల్లో తెలిస్తేనే మన గౌరవం పెరుగుతుందేమో అనేవారు సార్ ఇక్కడ ఒక కథ అదంటే జరిగిన సంఘటన చెప్పేవారు ఒకప్పుడు మిలగాడ్వానని ఒక పండితుడు ఆయన అన్నింటిలో పండితుడు విష్ణు భక్తుడు ఆయన అప్పుడు ఒక రాజుగారు ఆ విష్ణు ద్వేషాలు అన్నమాట ఆయన విష్ణు అంటే ఇష్టం లేని రాజు పరిపాలన కాలముడు అప్పుడు ఒక పోటీ పెట్టారు ఏంటి పోటీ అంటే ఎవరైతే మంచి పండితులో శాస్త్రాలు అంటారు ఆరు శాస్త్రాల్లో ఎవరి పండితులో వాళ్ళలో వాళ్ళని పరీక్షించి వాళ్ళకి బహుమతులు ఇస్తారు రాజుగారు సరే ఆ పోటీకి అందరూ వెళుతుంటే ఈ మిరగాడ్వాన్ కూడా వెళ్ళారు ఎందుకని ఇదిగో తన పండితుడు కనుక తన పాండిత్యాన్ని ప్రదర్శించి బహుమతిని పొందుదామని వెళ్ళారు అయితే వాళ్ళు పరీక్షించకుండానే నువ్వు విష్ణు భక్తుడివి కదా నువ్వు ఈ పరీక్షలో పాల్గొనకూడదు అని అదేంటండి నన్ను పరీక్షించండి ఏ శాస్త్రంలో మీకు నా గురించి మీకు అనుమానం ఉంటే ఆ శాస్త్రంలో ప్రశ్నలు వెళ్ళండి నేను సమాధానం చెప్తాను అన్నారు సైన అంటే అబ్బా కాదండి మీరు ఎంత బాగా చెప్పినా అసలు మీరు విష్ణు భక్తులు కనుక మేము ఎలా చెయ్యం మాకు మా రాజుగారికి విష్ణు అంటే ఏం వస్తుంది అందువల్ల మేము ఎలా చెయ్యం అన్నారు సరే అనుకోండి శరీరం మీద కప్పుకున్న ఓని తీసి పైకి ఎగరేసి హాయ్ నేను ఎంత అదృష్టం ఉంటాను నేను ఎంత అదృష్టం ఉంటాను అని ఎప్పుడు చెప్తున్నారు ఇదేమిటి బాబు బహుమతి కాలేదని పిచ్చెచ్చిపోయారా ఇలా చెప్తున్నారు అనుకొని చూసిన వాళ్ళు ఏమిటండి ఎందుకు అలా అలాంటి పడుతున్నారు అని అడిగారు అడిగితే కాదండి ఇప్పుడు వాళ్ళు చెప్పేశారు కదా
నువ్వు విష్ణు సహస్రుడివి కనుక నీకు ఇవ్వరు అంటే నేను విష్ణు సహస్రుడిని అని ఒప్పుకున్నారు కదా అంటే ఈ లోకంలో నేను విష్ణు సహస్రుడిని అనుకుంటున్నానన్నమాట నాకు మనసులో విష్ణు అంటే అంత ఇష్టం ఉన్నా లేకపోయినా లోకం నన్ను విష్ణు సహస్రునిగా గుర్తించింది ఇది చాలండి నా జీవితానికి ఒక 10 మంది ఇలా నేను భక్తుని భక్తుని అంటే ఆ పర్వాలను కూడా ఆ పాపం భక్తులే కాబోలు అనుకోండి అనుకొని నన్ను ఆదరిస్తాడు అందువల్ల నాకు ఈ భాగ్యం చాలు అన్నట్ట ఈ విధంగా మిళగాజ్వాన్ అనేటటువంటి వారు పొంగిపోయారు అని చెప్తారు కనుక ఆ సంభావన అక్కర్లేదు బహుమతి అక్కర్లేదు ఈ విష్ణు సంబంధం ఉంది అని పొంగిపోయారట అలాగే ఇక్కడ మాధవన్ తమరు వస్తుంటే అందరూ చాలా హడావిడి చేస్తున్నారు ఇంకా 5వ పసరంలో ఈ తీసుకెళ్తున్నటువంటి దేవతలు వరుణుడు ఇంద్రుడు మిగిలిన కిన్నెరలు మొదలైన వాళ్ళు ఈ ముక్త పురుషులకు చేసే సత్కారం తర్వాత పాసరం 5వ పసరంలో చెప్తున్నారు హలో 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 అమ్మగారు చెప్పండి వినపడుతుందా వినపడుతుంది అమ్మగారు ఏదైనా నాకు డిస్టర్బెన్స్ మాధవన్ తమరెన్ను வாசலில் வானவர் போதினம் புகுதுக எண்ணலும் கீதங்கள் பாடினார் கிணறார் கருடர்கள் வேதனல் வாயனர் வேள்வியுள் மதத்தே இக்கட மாதவன் தமர் அப்பா மாதவுடி வாழ் வஸ்து அனு செப்பி வாசலில் வானவர் போதுமின் எமதிடம் புகுதுகா அட்டுனாட்ட அண்டே வாழ்ந்தரூ கூட தம இன் தகரிக்கு கும்மால் தகரிக்கு நிச்சனி దయచేయండి దయచేయండి ఇది మా ఇల్లు ఇది మా ఇల్లు మీరు దయచేయండి ఒకసారి మా ఇంటికి దయచేయండి అని ప్రార్థిస్తున్నారట ఎవరు కిన్నెరలు గరుడులు గంధర్వులు ఆయా లోకాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా స్వామిని మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని ప్రార్థన చేస్తున్నారు అంటున్నారు మళ్ళీ లక్ష్మీ పురుషకారంతో హరోదాశ్రయణం చేసిన వాళ్ళు మాధవన్ తమర్ అంటే అంతఃపుర పరిజనం లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చారు అని చెప్పి దేవతలందరూ కూడా చాలా ముచ్చట పడిపోతున్నారు ఈ దేవతలందరూ వీళ్ళని ఆహ్వానిస్తారు అంటే దారిలో ఉన్న వాళ్ళందరూ కూడా వరుణుడు ఇంద్రుడు ప్రజాపతి వీళ్ళందరూ కూడా మనకి వరుణుడు పర్జన్యుడు అని ఇద్దరు దేవతలు ఇద్దరు ఒకటి కాదు వరుణుడు అంటే వర్షం ఇచ్చేవాడు పర్జన్యుడు అన్న మనకిద్దరు వర్షాధిపతుల్లాగే మనకి అనిపిస్తారు కానీ వాళ్ళిద్దరు వేరు వేరు దేవతలట అంటే మేఘానికి మేఘంలో ఉండి మేఘాన్ని అభిమానించేవాడు పర్జన్యుడు సముద్రాన్ని అభిమానించేవాడు వరుణుడు అంటారు అంటే మేఘం చేసే పని ఏమిటి వర్షం కురిపించటం ఈ అది కాకుండా సముద్రంలో ఉన్న నీటిని పీల్చుకోవాలి నీటి సముద్రంలో లోనంత నీటిని పీల్చుకొని ఆ పీల్చుకున్న దాన్ని మీదకెళ్ళి వర్షించాలి ఈ రెండు చేష్టలు చేయడానికి ఈ మేఘంలోనే రెండు పనులు అన్నమాట ముందర పీల్చుకోవాలి తర్వాత వర్షించాలి ఈ రెండు పనులకి రెండు అధిదేవతలు ఉంటారు వాళ్ళే పర్జన్యుడు వరుణుడు అనేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని పిలుస్తారట అయితే ఇప్పుడు మనం కూడా వెళ్తాం కదా ఎప్పుడైనా అంటే ఇప్పుడేం ప్రమాదం కాదు మనకి ఎప్పుడైనా వెళ్ళి నేడైనా 100 ఏండ్లకైనా ఎప్పటికైనా మనం ఈ జీవన గమనం ఎప్పుడో అప్పుడు ఆగుతుంది కదా ఆ ఆగినప్పుడు మనం ఇలాగే వెళదాం ఎందువల్ల మనం వెళతాం అంత ధీమా అంటే ఆళ్వారు శ్రీ సూక్తిని అనుసంధానం చేస్తున్నాం కనుక ఆళ్వారు వారి ఫలమే మనవ ఫలమని మనకి ఫలమని ధారాదత్తం చేస్తున్నారు కనుక ఏం బ్యాంకు చెక్ ఇచ్చేస్తే మనం ఎందుకు చేసుకోలేమని ఎందుకు దాచేసుకోలేము చెక్ ఇచ్చేస్తే ఇలా ఇచ్చేస్తారు ఆళ్వారు అంతటా మనం వెళతాం ఇలాగే ఈ వెళ్ళినప్పుడు వీళ్ళందరూ వాళ్ళ ఇంటికి రండి అని పిలిచినప్పుడు అక్కడ ఆగిపోకండే మీరు ఆగకూడదు ఆగితే మనకి అంతే ఇప్పుడు వాళ్ళ ఈ గంధర్వలోకం యక్షలోకం కిన్నెరలోకం ఇవేమో ఉన్నాయనుకోండి ఆ లోకాల వాళ్ళు మన ఆహ్వానిస్తారు అప్పుడు ఆహ్వానిస్తే అక్కడ ఆగిపోయావు అనుకోండి ఎంతో బాగుంటుంది మన లోకం కన్నా మనం ఇక్కడ అనుభవించిన కన్నా అక్కడ చాలా బాగుంటుంది అది చూస్తే బాగుంది ఇక్కడ ఉండిపోదామా అనిపిస్తుంది కానీ అక్కడ ఉండిపోయామంటే వాళ్ళ లోకం కూడా ఎప్పుడూ ఉండే లోకం కాదు మన లోకం కన్నా మరి కొన్నాళ్ళు ఎక్కువ ఉంటుంది తప్ప శాశ్వతంగా ఉండదు
ప్రళయకాలంలో అన్నీ నశించిపోతాయి. అది నశించిపోయినప్పుడు అక్కడ ఉంటే మనము నశించిపోతాం. పరమపదానికి ఓడిపోతే మరి నాశనం ఉండదు, అది ఎప్పుడూ ఉండే లోకం, నిత్యమైపోతుంది. అందువల్ల దారిలో వాళ్ళ ఆతిథ్యాలకు అంగీకరిస్తూ ఇలా చేత్తో స్వీకరిస్తూ, మనకి చూసారా హనుమంతుడు వెళ్ళాడు చూసి లంకకి వెళ్ళినప్పుడు ఒకసారి ఆ మధ్యలో మైనాక పర్వతం అని ఆ పర్వతం మీదకి లేచి, నాయన ఒక్కసారి నా మీద కాలు మోపి ఇక్కడ పండుకాయ అరిగించి విశ్రాంతి తీసుకుని వెళ్ళవయ్యా అని కోరింది. కోరితే ఎందుకంటే పాపం మైనాకుడికి రాముడు అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే వాళ్ళ సూర్యవంశపు రాజులు ఇక్ష్వాకువంశపు రాజులు మైనాకుడికి చాలా మేలు చేశారు, అందుకంటే వాళ్ళంటే ఇష్టం. అంతేకాక హనుమన్న కూడా ఇష్టం, ఎందుకంటే హనుమ వాళ్ళ నాన్నగారు వాయుదేవుడు కదా. ఒకప్పుడు ఈ పర్వతాలకి రెక్కలు ఉండేవిట, రెక్కలు ఉండి ఎగురుతూ ఇక్కడ కొండ అక్కడికి అక్కడ కొండ ఇక్కడికి ఎగిరిపోయేవిట. అలా ఎగురుతున్నప్పుడు రెక్కలన్నీ పర్వతాల రెక్కలన్నీ కట్ చేసేసాడు ఇంద్రుడు వజ్రాయుధంతో నరికేశాడు. అప్పుడు ఒక్క ఈ మైనాక పర్వతానికి మాత్రం పెద్ద గాలి వేసేసి ఈ సముద్రంలో పడేసిందిట, ఇంద్రుడికి కనపడకుండా వాయుదేవుడు పడేశాడు. దాంతో రెక్కలు ఉండిపోయినాయి. అందుకని వాయుదేవుడు నాకు ఉపకారం చేశాడు కనుక నేను నీకు ఉపకారం చేస్తాను, మా నాన్నగారికి చేసిన మేలు నేను మర్చిపోను, మీ నాన్నగారు చేసిన మేలు నేను మర్చిపోను, నీకు ఉపకారం చేస్తాను, దిగి నా మీద విశ్రాంతి తీసుకో వెళ్ళమన్నాడండి. వెళ్ళమంటే హనుమ అబ్బే ఆగలేదే, ఆగకుండా చాలా సంతోషమయ్యా, నువ్వు ఆతిథ్యం ఇస్తానన్నావు, అంతకన్నా ఏం కావాలి, నేను స్వీకరించినట్టే అనుకో అని అలా మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. ఎందువల్ల ఆయన ముందుగా సీతమ్మ దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం ప్రారంభించినప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఎలాగంటే నేను రాముడు వదిలిన బాణంలా వెళతాను అన్నాడు. రాముడు వదిలిన బాణానికి దాని శక్తి ఏం దానికి లేదా, రాముడు విడిచిన వేగమే వేగం. రాముడి బాణం మధ్యలో ఆగుతుందా, ఎక్కడికైనా సంధించడా అక్కడికి చేరవలసిందే. అలాగే నేను భగవన్ నియమనంతో ఈ కార్యానికి పూనుకున్నాను కనుక మధ్యలో విశ్రాంతి తీసుకోవడం అనేది తగదు అని నిర్ణయించుకున్నాడు కనుక మన హనుమ మరి మధ్యలో ఆగలేదండి. అలాగే ఇప్పుడు ఈ మాధవంతమార్ ఈ మాధవుడికి చెందిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మా లోకంలో ఒకసారి ఆగండి, మా ఇంటి దగ్గరికి రండి అని ఇంద్రుడు ప్రజాపతులు వీళ్ళందరూ ప్రార్థన చేస్తారు. కానీ ఎక్కడ ఏ పదవి వాళ్ళు ఇంకా వాళ్ళ పదవి కూడా ఇచ్చేస్తారు, ఇంద్ర సింహాసనం మీకు ఇచ్చేస్తాం రండి, ప్రజాపతి గారు పరిపాలించే పరిపాలనా విభాగం అంతా మీకు అప్పచెప్పేస్తాం రండి. ఇంకా మరి ఆ భగవంతుడి దగ్గరికి వెళుతున్న వాళ్ళంటే అందరికీ అంత గౌరవం ఉంటుంది కాబో. చూడండి మనకి ఈ లోకంలో మనకి తెలుస్తున్న ఈ పరిస్థితుల్లోనే భగవద్ అభిముఖులైన మహాపురుషుల్ని చూసినప్పుడు ఎందుకో తెలియకుండా మనలో ఒక ఆదరం, ఒక ఆత్మీయత, ఒక గౌరవం మనలో పొంగిపొరలుతున్నాయే. ఇప్పుడు మన స్వామివారిని చూస్తే ఎందుకని ఎందుకు మనకి అంత గౌరవం కలుగుతోంది అంటే అదిగో అదే లోపలుండేటటువంటి భగవత్ సంబంధం బయట ఉన్న వారి చేత నమస్కరింప చేస్తుంది అంటారు. మా నాన్నగారు అనేవారు, నువ్వు భగవంతుడి దగ్గర తల వంచు, నీ ముందర అందరూ తలలు వంచుతారు. నువ్వు ముందర అందరి ముందర తలలు వంచాలనుకుంటే నీ ముందర ఎవరు తల వంచడు, భగవంతుడి మీద నువ్వు ముందర తల వంచు అనేవారు. అలాగే ఇప్పుడు వీళ్ళకి ఇంత లోకాల్లో అందరికీ ఎంత గౌరవం, ఎంత గౌరవం, ఎక్కడున్న వాళ్ళు వాళ్ళ పదవులు వాళ్ళకి ఇచ్చేస్తామంటారు, మా దగ్గరే ఉండండి అంటున్నారు. ఇంకా కీదంగల్ పాడినార్ కిన్నెరార్ గెరుడెరగల్ వేదనల్ వారెవరు మెడితే కీదంగల్ పాడినారు, ఎవళ్ళకు వచ్చినది వాళ్ళు భగవంతుడి దగ్గర భగవంతుడి భక్తుల దగ్గర విన్నపం చేసేసుకుంటున్నారు. గరుడులు వాళ్ళు గీతాలు పాడేస్తున్నారు, కిన్నెరలు గరుడులు వీళ్ళందరూ పాటలు బాగా పాడేవాళ్ళు అనమాట, వాళ్ళు పాడేస్తున్నారు. వేదోచ్చారణంలో మంచి ప్రత్యేకం కలిగిన వాళ్ళు ఉన్నారు అంటే మునులు, వాళ్ళు వాళ్ళు ఏం చేస్తుంటారు వేదాన్ని ఉచ్చరిస్తారు. ఆ వేద ఉచ్చారణలో కనుక ఏమి దోషం లేకుండా స్పష్టమైన ఉచ్చారణ ఉంటే దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగా యాగాలు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారట, ఇదిగోండి మేము ఇలాగ ఇన్నాళ్ళు కష్టపడి యాగాలు చేస్తాం, ఈ యాగాలు చేసినందుకు మాకు ఇంత ఫలం వస్తుంది, ఆ ఫలం అంతా ఇప్పుడు ఇదిగో ఈ మాధవుడి వాళ్ళు వస్తున్నారు కదా
వీరికి అర్పించొస్తాం అంటారు. వాళ్ళకి ఎందుకండి? ఇప్పుడు పరమపదానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు, వాళ్ళకి ఇంకేమీ అక్కర్లేదు. ఈ లోకంలో ఉన్నవేమీ వారికి అక్కర్లేదు, ఆ లోకంలో ఉన్నవన్నీ వారి స్వంతమే అవ్వబోతున్నాయి. ఇంకా వారికి మనం ఇవ్వవలసింది కానీ, వారు పుచ్చుకోవలసింది కానీ ఏమీ లేదు. కానీ ఆనందంతో ఉండపట్టలేక మేము ఇచ్చేస్తాం అవి ఇచ్చేస్తాం అంటున్నారు కదా వీళ్ళందరూ కూడా. తమ తమ ఆరాధన ఫలాల్ని వారి పాదపద్మాల దగ్గర సమర్పించేస్తున్నారు. వాళ్ళు ముక్త పురుషులు, నిరపేక్షులు, వాళ్ళకి ఏది అక్కర్లేదు. కానీ వాళ్ళ ఆదరం వల్ల వాళ్ళు ఇది ఇచ్చేస్తాం అది ఇచ్చేస్తాం అంటారు. మనకి రామాయణం అంతా రాసేసి కుశలవులకి నేర్పించాడు వాల్మీకి మహర్షి. నేర్పించినప్పుడు వాళ్ళకి పాట పాడుతూ ఉంటేంట వీళ్ళు చూసిన వాళ్ళ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి ఏమున్నాయి పాపం, ప్రీత కశ్చన్ మునిస్తాభ్యం సంస్థిత కలశం ద్రతవం. అక్కడున్న ఒక ముని వచ్చి వాడికి ఉన్న ఒక చిన్న పాత్ర, కలశం అంటే ఈ జల నీరు పట్టుకునే ఒక పాత్ర ఉంటే అది ఇచ్చేసేట. కొందరు ఏదో వాళ్ళకు ఉన్నటువంటివి వాళ్ళు తక్కువ తక్కువ బహుమతులు ఇచ్చేసారు, అక్షమాలు ఇచ్చేసి ఏదో కృష్ణార్జనం ఇచ్చేసి. అవి ఎందుకండి పెద్ద పెద్ద కానుకలా? కానుకలు కావు కానీ ఏదో ఒకటి ఇవ్వకుండా ఉండలేక ఇచ్చేస్తున్నారు. అలాగా ఇక్కడ కూడా ఈ ముక్త పురుషులకు ఏవేవో అర్పించేస్తున్నారు ఈ దేవతలందరూ కూడా అన్ని లోకాలలో వాళ్ళు. ఇలాగా బయలుదేరి ఆ పరమపదానికి చేరుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నాం. రేపు ఈ తిరువాయిముషిని పూర్తి చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ్. నమ్మాళ్వార్ తిరువడిగలే శరణం.